నా ప్రియాతి ప్రియమైన నెక్స్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు మీ వెల్విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇక్కడ అటెండ్ అయ్యాం సో ఈరోజు ఈ ప్రజెంటేషన్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్గా మీకు గతంలో ఉన్నటువంటి అనుమానాలు అపోహలు అవన్నీ క్లియర్ కావడానికి ఈ వన్ అవర్ టైం మిత్రులారా కానీ వాస్తవంగా చెప్పాలంటే చాలా షార్ట్ అండ్ స్వీట్గా జీవితకాలంలో ఒకసారి ప్రైమ్ మెంబర్ అయ్యి కొంతమంది ప్రైమ్ మెంబర్లను పరిచయం చేస్తే మన జీవిత లక్ష్యం నూట డెబ్బై ఎనిమిది కోట్లు కావాలనుకుంటే ఐదు మంది ప్రైమ్ మెంబర్స్ మిత్రులారా ఈరోజు మన భారతదేశంలో నూట ముప్పై ఏడు కోట్ల జనాభాలో కేవలం ఒక ఐదు మంది మాత్రమే మన వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత మీరు తీసుకున్నటువంటి అనుభవం ప్రైమ్ మెంబర్ ఎలా కావాలి ఒక ఐదు మంది ప్రైమ్ మెంబర్ను ఎలా తెచ్చారు ఈ ఎక్స్పీరియన్స్ను కనుక మీరు షేర్ చేసినట్లయితే నూట డెబ్బై ఎనిమిది కోట్లు వస్తుంది ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఆదాయం కావాలనుకుంటే మీరు తోటి ప్లాన్ చేసినట్లయితే వెయ్యి కోట్లు దాటుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు కావలసినంత ఇన్కమ్ ఇక్కడ ఉంది అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇక్కడ ఉంది కోరుకున్నంత అంటే లిమిటెడ్ కానీ కావలసినంత అంటే అన్లిమిటెడ్ ఉంది లీగల్గా ఇంతకు మించి సబ్జెక్ట్ ఏం లేదు కానీ మిత్రులరా టీమును మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు టీంలో వచ్చినటువంటి సవాళ్ళకు జవాబులు ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవసరం మన నిజ జీవితంలో మనం డాక్టర్ కావాలనుకున్నప్పుడు మాత్రమే ఆ పెయిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఆ శాక్రిఫైజ్ చేయాల్సిన అవసరం ఉంది కానీ పేషెంట్కి ఏం అక్కర్లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఇది సాధించడానికి కేవలం ఇంత మాత్రం చేత ఒక ప్రైమ్ మెంబర్ అయి ఐదు మంది ప్రైమ్ మెంబర్లను చేసే నూట డెబ్బై ఎనిమిది కోట్లు అక్షరాల నమ్మశక్యం కాని ఇన్కమ్ ఇనిస్టెంట్ ఇన్కమ్ ఇందులో ఉంది కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అందరూ కూడా ఒక డాక్టర్ లాగా ఒక పర్ఫెక్షన్ సాధించడానికి వచ్చారని నేను అనుకుంటా ఉన్నాను ఈరోజు ఈ ప్రోగ్రాంలో చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని ప్రతి పాయింట్ని మీరు పేపర్ పెన్ తీసుకొని నోట్ చేయండి చాలా శ్రద్ధగా వినండి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ కాకుండా వీలవుతే మీరు ఇయర్ ఫోన్ ద్వారా హెడ్ ఫోన్ ద్వారా ఏవైనా కాల్స్ వస్తే కూడా మీరు కట్ చేసేసేయండి కాల్స్ మీరు అటెండ్ చేయకండి ఎందుకంటే మీకు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అన్ఫార్చునేట్లీ సిగ్నల్స్ ప్రాబ్లం వచ్చి మీకు ఏమైనా డిస్కనెక్ట్ అయినట్లయితే యూట్యూబ్లో చారి యూట్యూబ్ మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే అక్కడ కూడా మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన వన్ అవర్ తర్వాత మీరు యూట్యూబ్ నుంచి కలెక్ట్ చేయొచ్చు మిత్రులారా శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మిత్రులారా వెల్కమ్ ఆల్ లెటర్ స్టార్ట్ నెంబర్ వన్ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ సర్వీస్ సెక్టర్ మీ స్క్రీన్ షాట్ చేయడానికి మీ మొబైల్ ఆరిజెంటల్ గా పెట్టండి ఈరోజు ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నెక్స్ట్ మనీ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా నెట్వర్క్ రంగంలో డైరెక్ట్ మార్కెటింగ్ లో విప్లవాన్ని తీసుకొస్తుంది నెక్స్ట్ మనీ కంపెనీ మిత్రులారా నేను ఆ పదం ఎందుకు చెప్పాను అనేది చివరిలో మీకు తెలుస్తుంది రెండు వేల పదహారు కంటే ముందు భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్కి ఎలాంటి గైడ్ లైన్స్ లేవు కాబట్టి జనాలు పిరమిడ్ స్కీమ్ అని స్పాంజి స్కీమ్ అని మనీ సర్కులేషన్ అని నైన్టీన్ సెవెంటీ ఎయిట్ చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా నష్టపోయిన మాట వాస్తవం కానీ మిత్రులారా రెండు వేల పదహారు తర్వాత భారత ప్రభుత్వం గుర్తించింది ఇప్పుడు నష్టపోవడానికి అవకాశం మాత్రం లేదు కానీ మిత్రులారా గైడ్లైన్స్ ఫాలో కానటువంటి కంపెనీలలో జైనై మన యొక్క అత్యాశ దురాశతోటి అత్యాశ దురాశతోటి రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావాలనేటటువంటి ఒక చిన్న చెడు ఆలోచనతోటి పతనం అయిపోతా ఉన్నారు ఈరోజు కూడా సో మై డియర్ ఫ్రెండ్స్ మనము బాగుపడాలి మనతో పాటు అందరూ బాగుపడాలి ఎవరికీ నష్టం ఉండకూడదు అలాంటి ఒక భావన మనకు ఉన్నట్లయితే మోసపూరితమైన కంపెనీలు వస్తూనే ఉంటాయి ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాలుగా మోసాలు చేసేవాళ్ళు మార్కెట్లో ఉంటారు దొంగలు బయట ఉంటారు కానీ తాళం వేసుకోవాల్సిన ఇంటికి తాళం వేసుకోవాల్సిన బాధ్యత మనదే మిత్రులారా అయితే ఇక్కడ డబ్బు ఒకటే కాదు మన క్యారెక్టర్ కూడా ముడిపడి ఉందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు సో ఈరోజు ఈ ప్రజెంటేషన్ ఎవరి కోసం ఎవరి జీవితంలోనైతే కళలు ఉన్నాయో కళలు అంటే పండుకున్నప్పుడు వచ్చే కళ కాదు మన జీవిత లక్ష్యం కోసము మన కళలు ఆ కళను సాధించడానికి మనకు కళ లేకుండా చేసేదే అది ఒక అధిక ఆదాయమై ఉండొచ్చు మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు డబ్బు సంపాదిస్తుంటే దానికి అదనంగా చట్టబద్ధంగా నాకు ఒక అధిక ఆదాయం కావాలి అనే కల ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ఆర్థిక స్వాతంత్రం కావాలి గ్లాస్ బయటి నుంచి గ్లాస్ లోపలకి వెళ్ళి కొనుక్కోవాలి కొనే శక్తి నా లోపల కావాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ఒక డ్రీమ్ కార్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ మిత్రులారా ఓన్ బిజినెస్ చేయాలి నాకంటూ ఒక నేను ఉద్యోగం వెతకడం కాదు నేను ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అనే ఒక కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ఒకవేళ అంతకుముందే ఏదైనా లోన్స్ ఉన్నట్లయితే లేదా అప్పులు ఉన్నట్లయితే ఆ అప్పులను తెంపుకొని హ్యాపీగా అప్పు లేని వాడే అధిక సంపన్నుడు కావాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ పిల్లలకు మంచి భవిష్యత్తు మంచి విద్య అందించాలి అనే కళ వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ బాధ్యతలు ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ మిత్రులారా సమాజంలో విచిత్రమైన విషయం కేవలం కొంతమంది మంది మంత్రి దగ్గర మాత్రమే లిమిటెడ్ పీపుల్ దగ్గర మాత్రమే ఒక డబ్బు అనేది ఉంది కానీ పాపం వాళ్ళ దగ్గర సమయం లేదు ఎంజాయ్ చేయడానికి చాలా మంది దగ్గర సమయం ఉంది కానీ ఎంజాయ్ చేయడానికి డబ్బు లేదు కానీ మిత్రులారా ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో సర్టెన్ టైం పని చేసిన తర్వాత అన్లిమిటెడ్గా టైం మనకు సమయం కూడా దొరుకుతుంది డబ్బులు కూడా వస్తూ ఉంటాయి ఆ తర్వాత మిత్రులారా ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలనే వాళ్ళ కోసం ఈ యొక్క ప్రజెంటేషన్ పర్సనల్గా మనకంటూ ఒక గుర్తింపు కావాలి ఒక గుడ్ నేమ్ రావాలి అనేటటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క ప్రజెంటేషన్ నేమ్ అండ్ ఫేమ్ మిత్రులారా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమిన మిత్రులారా మానవ సేవే మాధవ సేవ కాబట్టి ఈరోజు సమాజంలో అందరికీ అవసరమైనటువంటిది నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ కు తొంభై తొమ్మిది రకాల ప్రాబ్లమ్స్ ను దూరం చేసుకోవచ్చు డబ్బు ఉంటే కానీ మిత్రులారా ఇంకొక వన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ వన్ పర్సెంట్ కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఒక విధంగా ఆ వన్ పర్సెంటే మన యొక్క కర్మ మిత్రులారా ఈరోజు తోటి మనం భయపడుతున్నాము కానీ కరోనా కంటే ప్రమాదకరమైంది మన కర్మ కాబట్టి మనం మంచి కర్మ చేసినట్లయితే ఆ మంచి కర్మ ద్వారా నలుగురికి మంచి జరిగినట్లయితే వాళ్ళ యొక్క ఆశీర్వాదం ద్వారా మనకు జన్మ జన్మలకు అది ఉపయోగపడుతుంది మిత్రులారా అది ఒక గ్రేట్ ఆపర్చునిటీ నెట్వర్క్ మంచి కంపెనీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఆ విధంగా నేను నలుగురికి మంచి చేయాలి ఈ జన్మకే కాదు మళ్ళీ జన్మకు కూడా మంచి జరగాలి నలుగురికి మంచి చేయాలనే అనే సంకల్పం మంచి చేయాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ సమాజం నాకేమిచ్చింది దేశం నాకేమిచ్చింది కాదు నేను ఏమైనా ఇవ్వాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ మిత్రులారా మీరు అర్థం చేసుకోండి ఎందుకు నేను చేయాలి వై డూ దిస్ బిజినెస్ ఇది చేయకపోతే నేను బ్రతకనా ఎస్ బ్రతకడం అనేది కాదు ఈ రోజు జీవ జంతువులు ఎన్నో బ్రతుకుతా ఉన్నాయి ఎన్నో పుడుతూ ఉన్నాయి ఎన్నో చనిపోతూ ఉన్నాయి కానీ మనకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే ఈ సమాజంలో ఏదో ఒకటి చెయ్యాలి మనం అలాంటి ఒక కళ ఉన్న వాళ్ళ కోసం మిత్రులారా కాబట్టి చాలా శ్రద్ధగా మీరు ఆలోకించండి ఈ ఒక్క ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులారా ఈ రోజు ఒక ప్రోగ్రామ్ ఈ వన్ అవర్ నచ్చినట్లయితే మీరు దాన్ని ఎయిట్ ఎయిట్ అవర్స్ ఎక్స్టెండ్ చేయండి టోటల్ డిసిషన్ తీసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ సరిపోదు తొమ్మిది ప్రోగ్రాంలు కావాలి తొమ్మిది గంటలు కావాలి రోజుకు మూడు గంటలు మూడు రోజులు డిసిషన్ తీసుకోవడానికి మీరు నిర్ణయించడానికి ఎవరిని ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు సీనియర్ మంచి వాళ్ళు కాదు జూనియర్ మంచి ఎవరిని ఏలెత్తి చూపించొద్దు ఎవరిని ఏలెత్తి చూపించినా మూడేళ్ళు మనం చూపిస్తాయి సో మై డియర్ ఫ్రెండ్స్ సమాజంలో కొంతమంది మనం తెచ్చిన వాళ్ళు పని చేయకపోవచ్చు కానీ మనకు ఎంతో మంది దత్తపుత్రులు ఏర్పడతారు ఎంతో మంది ముక్కు ముఖం తెలియని వ్యక్తులు సమాజంలో పని చేయడానికి రెడీగా ఉన్నారు మిత్రులారా ఇది నేను అనుభవం తోటి చెప్తున్న విషయం సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఎవరిని ఏలైతే చూయించొద్దు మూడేళ్లు మనం చూయిస్తాయి మనం పర్ఫెక్ట్ అవుదాం తొమ్మిది గంటల తర్వాత తొమ్మిది క్లాసెస్ తర్వాత రోజుకు మూడు గంటలు మూడు రోజుల తర్వాత డిసిషన్ కోసం డూ ఆర్ నాట్ నేను చేయాలనా చేయొద్దా మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం మిత్రులారా దీనిని తొంభై రోజులకి ఎక్స్టెండ్ చేయండి రోజుకు మూడు గంటలు పని చేయండి రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఇన్స్టెంట్ గా నెలకు లక్ష రూపాయల ఇన్కమ్ సాధించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎలాంటి సంశయం లేదు మిత్రులారా అలాంటి ఒక గొప్ప వ్యాపారంలో మనం ఉన్నాం ఈరోజు ఆ తర్వాత చూసినట్లయితే ఈ రోజు ఈ కంపెనీ నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ ఐటి కంపెనీ ఇది రెండు వేల పదమూడు డిసెంబర్ పదకొండున మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది మిత్రులారా రోజుకు పది గంటలు మనం పని చేస్తా ఉన్నాం బయట బాస్ చెప్పిన పని చేస్తున్నామా చేస్తలేమా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి కాబట్టి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఏ విధంగా కి ఎంటర్ కావాలంటే ఆ విధంగా మీకు ఇన్విటేషన్ లోనే ఉంటుంది ఆ తర్వాత మన యొక్క జూనియర్ కు మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది మిత్రులారా డిసిప్లిన్ క్రమశిక్షణ జీవితంలో ఎక్కడి నుంచో ఎక్కడికి తీసుకెళ్తుంది కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఎంతో దాని నెగటివ్గా మన బ్రెయిన్లో పెట్టుకొని వస్తూ ఉంటారు మిత్రులారా ఈరోజు చూడండి ఈ కంపెనీ పనిచేయడంతో ఆటోమేటిక్ కోర్సులో మనం దేశానికి ఉపయోగపడతా ఉన్నాం ఈరోజు కరోనా వచ్చిన తర్వాత రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీరు ఊహించలేరు మిత్రులారా మన యొక్క ఆర్థిక వ్యవస్థ వెన్నెముక ఇరిగిపోయింది కానీ డియర్ ఫ్రెండ్స్ మనం ఏం ఆధార్యపడాల్సిన అవసరం లేదు రాబోయే ఐదు సంవత్సరాలలో భారతదేశం విశ్వ గురువుగా మారబోతుంది సూపర్ పవర్ కంట్రీగా మారబోతుంది త్రో డైరెక్ట్ సెల్లింగ్ మిత్రులారా కారణం ఈ ఈరోజు మనం చేస్తున్నటువంటి కంపెనీ ఇండియన్ కంపెనీ రోజు మన కోసమే డబ్బుల కోసం అనుకుంటా ఉన్నాము కానీ ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్ పైన రెండు వందల డెబ్బై రూపాయలు కి ఇస్తా ఉన్నాం ఉదాహరణకు నిన్న నా టీంలో ముప్పై మంది ప్రైమ్ మెంబర్లు అయ్యారు అంటే మిత్రులారా గవర్నమెంట్ కు నా ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు ట్వంటీ ఫోర్ అవర్స్ లో గవర్నమెంట్ కు ట్యాక్స్ ఎళ్ళింది అంటే చూడండి నేను ఇంట్లో కూర్చొని ఈ రోజు దేశం కోసం పనిచేస్తా ఉన్నా కానీ వాస్తవంగా దేశం కోసమా నా కోసమా అర్థం చేసుకోండి స్వకార్యము స్వామి కార్యము రెండు ఉన్నాయి మిత్రులారా కాబట్టి ఇండియన్ కంపెనీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది విశ్వ గురువుగా మార్చడానికి సో మై డియర్ ఫ్రెండ్స్ ఏడు సంవత్సరాల నుంచి ఈ కంపెనీ స్వదేశాల్లో విదేశాల్లో ఒక మంచి అవార్డ్స్ రివార్డ్స్ తీసుకొని ఐటీ రంగంలో నెంబర్ వన్ గా పనిచేస్తా ఉంది మిత్రులారా మరి ఇలాంటి కంపెనీ ఏం చేసింది అని మనం అర్థం చేసుకోవాలి ఆ కంపెనీ అందించిన ఆని ముత్యమే నెక్స్ట్ మనీ మిత్రులారా నెక్స్ట్ మనీ ఏంటిది వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ అనేది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఫామ్ టెక్నాలజీ మిత్రులారా ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ టెక్నాలజీ ఏం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఒకప్పుడు ట్రావెల్స్ రంగంలో మనం ఏదైనా ఒక ట్యాక్సీ బుక్ చేయాలనుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి డబ్బులు అడిగేవాళ్ళు కానీ ఎప్పుడైతే ఊబర్ ఊలా వచ్చిందో వచ్చిన తర్వాత ఒక పారదర్శకత వచ్చింది ట్రాన్స్పరెన్సీ వచ్చింది మనం ఎక్కడికి ప్రయాణం చేయాలి ఎంత అమౌంట్ క్లియర్ గా తెలిసింది కానీ ఊబర్ ఊలా అనేటటువంటిది ఓన్లీ టెక్నాలజీ యాప్ మాత్రమే ఆ కార్లు వాళ్ళవి కావు ఆ డ్రైవర్స్ వాళ్ళు కారు ప్రయాణం చేసేవాళ్ళు వేరే తీసుకెళ్లే వాళ్ళు వేరే ప్యాసింజర్స్ వేరే సర్వీస్ వేరే మిత్రులారా ఈ ఇద్దరిని అనుసంధానం చేసినందుకు కనెక్ట్ చేసినందుకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆ యొక్క టెక్నాలజీ యాప్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా జొమాటో స్విగ్గీ ఉంది అది ఫుడ్కు సంబంధించింది ఫుడ్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళు వేరే హోటల్ వాళ్ళు వేరే ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది వాళ్ళను కనెక్ట్ చేస్తుంది అవసరం ఉన్న వాళ్లకు వాళ్ళు కనెక్ట్ చేస్తూ ఉన్నారు చేసినందుకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా మిత్రులారా ఈరోజు సర్వీస్ సెక్టార్లో ఈరోజు పే ఉంది గూగుల్ పే ఉంది ఆ తర్వాత మిత్రులారా ఎన్నో యాప్స్ ఉన్నాయి సర్వీస్ సెక్టార్లో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ప్రజలకు సర్వీస్ ఇస్తా ఉన్నారు ఈరోజు ప్రపంచం మారుతా ఉంది ఇండియా మారుతూ ఉంది నేను మారను అంటే నేను అప్గ్రేడ్ కాను అంటే మనం అవుట్డేట్ అయ్యే పరిస్థితి ఉంది మిత్రులారా ఒకప్పుడు రాజదూత్ సైకిల్ మోటార్లు కనిపించాయి ఎస్డి సైకిల్ మోటార్లు కనిపించాయి అంబాసిడర్లు కార్లు కనిపించాయి హెచ్ఎం టి వాచ్లు కనిపించాయి ఆల్విన్ వాచ్లు కనిపించాయి మిత్రులారా కొడగ రీల్ కనిపించింది ఈ రోజు అవన్నీ అదృశ్యం అయిపోయినాయి ఎందుకంటే వాళ్ళు అప్డేట్ కాలే ఒకప్పుడు నోకియా ఫోన్స్ ఉండేవి ఈ రోజు ఎవరి చేతిలో చూసినా సాంసంగ్ వచ్చేసింది మిత్రులారా టెక్నాలజీ మారుతా ఉంది అప్డేట్ అవుతా ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క యాప్ ఏం చేస్తుంది సేమ్ అదే విధంగా వర్క్ చేస్తా ఉంది అయితే మరి ఆ యాప్లన్నీ ఉన్నప్పుడు నేను ఈ యాప్ ఎందుకు చేయాలి ఇది ఒక పెద్ద సమస్య మిత్రులారా ఒకటో తారీఖు జనవరి రెండు వేల పదిహేడున నెక్స్ట్ మనీ అనేది భారతదేశానికి అందించిండు మహానుభావుడు ఉన్నత భావాలు ఉన్నటువంటి వ్యక్తి విశాల హృదయుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారు సో డియర్ ఫ్రెండ్స్ ఒక్క సెకండ్ కోసం ఆలోచించాలి ఎందుకు ఏమిటి ఎలా ఎందుకు వచ్చింది అసలు రెండు వేల పదహారు సంవత్సరంలో భారతదేశంలో నోట్ల బందీ కార్యక్రమం జరిగింది భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు అందరి స్టార్ట్అప్ ప్యాక్ వాళ్లను ఢిల్లీకి ఇన్వైట్ చేయడం జరిగింది ఆ ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చింది ఈ కంపెనీ తరఫు నుంచి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్లను చూశారు స్టార్టప్ ప్యాక్ వాళ్ళందరూ వచ్చారు అక్కడికి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి ఆ టెక్నాలజీని తయారు చేశారు మిత్రులారా అంటే బీటు సి కస్టమర్స్ తయారు చేస్తా ఉన్నారు వాళ్ళు బాగుపడతా ఉన్నారు మరి తనకు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ నాలెడ్జ్ ఏదైతే ఐటీ ఉందో అతను చేసినటువంటి ఐటీ ప్రొఫెషన్ ద్వారా ఆయన కూడా ఒక యాప్ను తయారు చేయొచ్చు లక్షలు కోట్లు గడించవచ్చు కానీ మిత్రులారా నేను బాగుపడడం కాదు నేను ఆల్రెడీ బాగుపడ్డాను ఏడు సంవత్సరాల నుంచి కానీ నా భారత ప్రజలకు ఏదైనా చెయ్యాలి అనే ఒక కళ ఉంది కాబట్టి ఈరోజు లక్షలాది మంది ఆయనను గుర్తు చేసుకుంటా ఉన్నారు లక్షలాది మందికి అన్నం పెడతా ఉన్నాడు రేపు కోట్ల మందికి అన్నం పెట్టబోతా ఉన్నారు మిత్రులారా మరి ఆ విధంగా ఈ యొక్క యాప్ డెవలప్ అయ్యింది బి టు బి బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా ఇంకో మచ్చు ఉదాహరణ మీకు ఏ కంపెనీ అయినా లాంచింగ్ కంటే ముందు ఫ్రీ లాంచ్ అని చెప్పేసేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు మీకు తెలుసు ఈ కంపెనీ ఒకటో తారీఖు జనవరి రెండు వేల పదిహేడున వచ్చినప్పటికీ దాదాపుగా సంవత్సర కాలం వరకు ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడు డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు గమనించవచ్చు ఈరోజు భారత ప్రభుత్వంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ గుర్తించిన కంపెనీలు అందులో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ రెండు వందల ఎనిమిది మీరు గూగుల్లోకి వెళ్ళేసేసి డైరెక్ట్ సెల్లింగ్ మీరు సైట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ యొక్క మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ ఎఫైర్స్ అన్నిటికీ కంట్రోలింగ్ ఈ రోజు బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో నడుస్తాయి మిత్రులారా మొబైల్ ఫోన్స్ అన్ని కూడా ట్రై కంట్రోల్లో నడుస్తాయి ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని ఐఆర్డిఏ కంట్రోల్లో నడుస్తాయి అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న కంపెనీలు అన్ని కూడా మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ ఎఫైర్స్ కంట్రోల్లో నడుస్తాయి మీరు ఆల్ సర్టిఫికేట్స్ అక్కడ చూడొచ్చు అన్ని తీసుకొని ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా నీకు బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా అంటే మనను ఒక పార్ట్నర్ గా చేస్తున్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే మార్కెట్ లో ఉన్నటువంటి యాప్స్ ఒక కస్టమర్ గా తయారు చేస్తా ఉన్నారు గ్యారెంటీడ్ గా అక్కడ క్యాష్ బ్యాక్ నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటారు మిత్రులారా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు వెదజల్లి మనం కస్టమర్ గా తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ విజన్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా రోజు పేటిఎం వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది మనం జస్ట్ త్రీ ఇయర్స్ బేబీ మాత్రమే డెఫినెట్ గా ఈ ఫైల్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఓపెన్ వాలెట్ అవుతుంది నెంబర్ వన్ వాలెట్ అయ్యేది ఉంది మొత్తం భారతదేశంలోనే కాదు రాబోయే రోజులలో ప్రపంచ దేశాల్లో కూడా నెక్స్ట్ మనీ వెళ్ళబోతుంది మిత్రులారా ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఆ తర్వాత ఈ కామర్స్ బిజినెస్ ద్వారా గత సంవత్సరంలో ఈ కామర్స్ ద్వారా ఫార్టీ పర్సెంట్ బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి రాబోయే రోజులలో హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఆన్లైన్ షాపింగ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు బి టు బి బిజినెస్ టు బిజినెస్ మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా మిత్రులారా హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా మరి ఒకసారి గమనించినట్లయితే నెక్స్ట్ మనీ యూఎస్పీ ఏంటిది యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది అసలు ఇది నెంబర్ వన్ సర్వీస్ సెక్టార్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మిత్రులారా నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా ఈ సెకండ్ వరకు కూడా ఆ తర్వాత గమనించినట్లయితే జీరో ఇన్వెస్ట్మెంట్ చాలా మంది ఈరోజు భయపడడానికి కారణం వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలలో జాయిన్ అయ్యారు కాబట్టి ఒకప్పుడు చెట్లు పెంచి డబ్బులు ఇస్తామన్నారు ఒకప్పుడు క్రిప్టో కరెన్సీ చేసి డబ్బులు ఇస్తామన్నారు ఏదో ఒక్క కాయిన్ డెవలప్ అయితే దానికి వంద కాయిన్ల పేర్లు పెట్టేసేసి జనాలను ముంచడం ఆ తర్వాత మిత్రులారా ఏ రోజులలో గుడ్డోళ్ళ పేరు చెప్పి కుంటూళ్ళ పేరు చెప్పి ఆ తర్వాత అనాథల పేరు చెప్పి ఎన్నో రకాలైనటువంటి సంస్థలు మనకు పేర్లు మార్చుకొని వస్తా ఉన్నాయి డబ్బులు పెట్టుబడి పెడితే నేను పని చేయకుంటే డబ్బులు వస్తాయని మనం అనుకోవడము మన యొక్క మూర్ఖత్వం మిత్రులారా ఈరోజు బ్యాంకు లో కూడా మీరు ఆలోచన చేయండి డబ్బులు పెడితే మన డబ్బులు మనకు కావడానికి పది సంవత్సరాలు పడుతుంది కానీ వీళ్ళు చెప్తారు టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎక్కడి నుంచి ఇస్తారని ఎవరు అడగరు మిత్రులారా అలా గొర్రె కషాయి వాణ్ణి నమ్మినట్లు నమ్మి నష్టపోతారు మిత్రులారా వాస్తవంలో జీవిస్తాం ఒక పది గంటలు పని చేస్తేనే మనకు జీతం వస్తుంది పని చేయకపోతే డబ్బులు వస్తాయని చెప్పడంలోనే ఉంది వాళ్ళ యొక్క ముంచే తత్వం పని చేయవలసిందే మిత్రులారా కాబట్టి ఇక్కడ మనకు టెన్షన్ లేదు మనం చేసే వ్యాపారంలో ఎలాంటి పెట్టుబడి లేదు ఇది జీరో లైబిలిటీ బిజినెస్ ఏ ఇది కానీ మనకి ఇది పెట్టుబడి లేని వ్యాపారం మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో గమనించినట్లయితే మనకి ఇక్కడ ప్రోడక్ట్ అమ్మవలసిన అవసరం లేదు నేను కూడా ప్రోడక్ట్ బేస్డ్ నుంచే ఉన్నా ఈరోజు పరిస్థితి ఏమైపోయింది మీరు అర్థం చేయండి డెమో ఇవ్వకపోతే ప్రోడక్ట్ అమ్ముడుపోదు డెమో ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి సోషల్ డిస్టెన్స్ రకరకాల సమస్యలు మిత్రులారా ఈ రోజు కనుక చూసినట్లయితే గమనించినట్లయితే ప్రోడక్ట్ లో సీనియర్స్ అందరు కూడా ఒక సేల్స్మెన్స్ అయిపోయాం కానీ ఎందుకు అయిపోయాం డబ్బుల కోసం అయ్యాం అంతే తప్ప ఆ కంపెనీని ఏదో చేయాలని కాదు మన భార్య పిల్లల కోసం మనం పనిచేయాల్సిన కనీస ధర్మం మనకు ఉంది సో డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనస్ఫూర్తిగా పనిచేస్తా ఉన్నామా డబ్బుల కోసం పని చేస్తా ఉన్నామా డబ్బుల కోసం మనము పని చేస్తా ఉన్నాం మిత్రులారా టెన్షన్ ఫ్రీ ఇంట్లో ఉండి మీరు పని చేయొచ్చు నేను మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన ఈ సంస్థతోటి నేను అటాచ్ అయ్యాను ఆ రోజు నుంచి నేను లాక్డౌన్ లోనే ఉన్నా నాకు అంతకుముందు తెలియదు లాక్డౌన్ ఏంది కానీ మిత్రులారా ఈరోజు చేయాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి తలుసుకుంటే ఈ రోజు నా టీంలో పదకొండు వేల మంది దాటారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఆ తర్వాత మిత్రులారా వేరే కంపెనీలలో డబ్బులు సంపాదించడానికి ప్రోడక్ట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇది అద్భుతమైనటువంటి ఎన్నో రకాల ఆదాయాలు ఇస్తున్నటువంటి ఒక యూనిక్ బిజినెస్ ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది గుడ్ బెటరు బెస్ట్ అంటారు కానీ యూనిక్ యూనికర్ యూనికెస్ట్ లేదు అంటే ఓన్లీ వన్ అనమాట మిత్రులారా అలాంటి ఒక గొప్ప వ్యాపార అవకాశం మన చేతిలో ఉంది ఎక్కడనైనా మీరు చూడండి మనకు వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వారము పదిహేను రోజులు నెల మన కష్టార్జితం మనకి ఇవ్వడానికి సమయం తీసుకుంటున్నారు కొన్ని కంపెనీలు ముంచేసాయి కూడా మిత్రులారా ఇన్స్టెంట్ గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇన్స్టెంట్ గా పే అవుట్ ఇస్తుంది ఇక్కడ మనిషి పనిచేయటం లేదు సిస్టమ్ పనిచేస్తుంది ఇది ఒక విధంగా చెప్పాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫ్యూచర్ బిజినెస్ మిత్రులారా ఇది ఇన్స్టెంట్ గా మనకు డబ్బులు వస్తున్నాయి బ్యాంకు ద్వారా ఆ తర్వాత వేరే దగ్గర చూస్తే డబ్బులు ఇచ్చే వాటికి డబ్బులు కూడా కండిషన్ దో ఇన్సూరెన్స్ లో తీసుకోండి ప్రోడక్ట్ బేస్డ్ లో తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి మళ్ళీ మన డబ్బులు మనకి ఇవ్వడానికి కండిషన్ మిత్రులారా ఆ టార్గెట్ ద్వారానే మోసాలు జరుగుతాయి ఆ టార్గెట్ ప్రెషర్ ద్వారానే వ్యక్తికి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కానీ ఆ టార్గెటే లేకపోతే వ్యక్తి టెన్షన్ ఫ్రీగా పనిచేస్తాడు ఆ విధంగా ఎలాంటి డిజిటల్ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవాలనే కనీస కనీ కండిషన్ లేని కంపెనీ ఏదైనా ఉందా అంటే ఓన్లీ నెక్స్ట్ మనీ తప్ప వేరేది లేదని నేను గంట ప్రదంగా చెప్పగలను మిత్రులారా టార్గెట్ లేని బిజినెస్ టెన్షన్ లేని బిజినెస్ ఓన్లీ ఇన్కమ్ ఉన్న బిజినెస్ ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా ఇది గమనించండి మీరు ఈ యొక్క యాప్ ఎవరికి ప్రమోట్ చేయొచ్చు ఎవరికైనా మీరు ప్రమోట్ చేయొచ్చు ఎవరి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు మిత్రులారా ఎవరి ఇంట్లో టీవీ ఉంది ఎవరి చేతిలో మొబైల్ ఉంది ఎవరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు వాడుతున్నారు ఎవరు ప్రయాణాలు చేస్తున్నారు ఎవరికైనా చెప్పచ్చు అలవాట్లను మార్చాల్సిన అవసరం లేదు అంటే ఉదాహరణకు మీరు కోల్గేట్ పేస్ట్ పెట్టుకుంటున్నారు నేను వచ్చేసి మీ కోల్గేట్ పేస్ట్ మానేసేసి నాది పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు మిత్రులారా మీ అలవాటును కొనసాగించండి కానీ దీని ద్వారా కొనసాగించండి మీకు ఒక పొదుపు అవుతుంది ప్రొడక్ట్సే కాదండి సర్వీస్లో కూడా ఉదాహరణకు మీరు మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు మీ ఇంటి దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటే ఐదు వందల రూపాయలే ఇక్కడ కూడా ఐదు వందల రూపాయలే కానీ మీకు ఒక త్రీ పర్సెంట్ రిటర్న్ వస్తుంది బేరం ఆడడం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు మీరు ఆలోచన చేయండి ఒకసారి ప్రతి దగ్గర మనిషికి అలవాటు బేరం ఆడితేనే సంతోషం ఇక్కడ మిత్రులారా బేరం ఆడకుండానే ఆటోమేటిక్ కోర్సులో అతనికి పొదుపు అవుతుంది కాబట్టి మీరు గా చెప్పగలిగితే ప్రతి వ్యక్తి మొబైల్ ఫోన్ లో ఈ యాప్ ఉండబోతుంది మిత్రులారా ఇది జరిగేటటువంటి సత్యం ఆ తర్వాత చూసినట్లయితే మొబైల్ ఫోన్ ద్వారానే మీరు పర్చేజ్ చేయొచ్చు పర్చేజ్ చేయడానికి ట్రైనింగ్ అవసరం లేదండి మీరు కొనుక్కోవడానికి ట్రైనింగ్ అక్కర్లేదు మీరు రీఛార్జ్ చేసుకోవడానికి ట్రైనింగ్ అక్కర్లేదు ఆదాయం చేయడానికి కావాలి రెండు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి కానీ ఇన్కమ్ సంపాదించాలి అనేటటువంటిది ఏమీ లేదండి ఇన్కమ్ సంపాదించాలనే ఫ్యాషన్ మీకు ఉన్నట్లయితే మీరు రోజుకు ఒక మూడు గంటల సమయం ఇవ్వండి రోజుకు మూడు నుంచి నాలుగు వేలు ఐదు వేలు రోజుకి ఇరవై ముప్పై వేలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు మిత్రులారా ఇందులో ఆ తర్వాత చూసినట్లయితే మొబైల్ ఫోన్ ద్వారానే ఈ వ్యాపారం జరుగుతుంది కాబట్టి ప్రతి రోజు ప్రతి చేతిలో ల్యాప్టాప్ ఉండదు కాబట్టి మొబైలే ఉంటుంది జస్ట్ అండ్రాయిడ్ మొబైల్ ద్వారా మనం ఈ వర్క్ చేయవచ్చు కాబట్టి ఫాస్ట్ బిజినెస్ మూమెంట్ అవుతుంది ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఆన్లైన్ మీటింగ్స్ మిత్రులారా నేను అక్టోబర్ నుంచి ఈ యొక్క ఆన్లైన్ సిస్టమ్ లో ఈ జూమ్ మీటింగ్ ద్వారా చూస్తా ఉన్నా అంతకుముందు మనం ఫిజికల్ గా వర్క్ చేసినప్పుడు డే టైమ్ లో ప్రోగ్రామ్స్ అయ్యేది ఆ ప్రోగ్రామ్ వెళ్ళడానికి మన ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి ఆ తర్వాత వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు మిత్రులారా అక్కడ ఫ్యూచర్లో డబ్బులు వస్తాయని మనము కష్టపడ్డాం కొన్ని దగ్గరలో వచ్చాయి కొన్ని దగ్గరలో రాలే కానీ ఇక్కడ మాత్రము డే వన్ నుంచే పువ్వు పుట్టగానే పరిమళం అన్నట్టు డే వన్ నుంచే మన ఎక్స్పెండిచర్ జీరో జీరో ఎక్స్పెండిచర్ ద్వారా హీరో ఇన్కమ్ తీసుకునే ఏకైక యాప్ ఉందా అంటే దట్ ఈజ్ ఓన్లీ నెక్స్ట్ మనీ మిత్రులారా చూడండి ఈరోజు ఉదయం ఏడు గంటలకు మీరు డ్యూటీకి వెళ్ళొచ్చు హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు రాత్రి తొమ్మిది గంటలకు డ్యూటీ చేసుకొని వచ్చేసేయచ్చు ఆ డ్యూటీ కొన్ని రోజుల వరకు మాత్రమే ఇంకా తర్వాత మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇంటి దగ్గర భార్య పిల్లలతో ఉంటూ మీరు పని చేసుకోవచ్చు టీమ్ ఇస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత టీం మీరు నేర్పిస్తే లర్నింగ్ టీచింగ్ హెల్పింగ్ డూప్లికేట్ అండ్ ఫస్ట్ లర్నింగ్ నేర్చుకోవాలి ఆ తర్వాత నేర్పియాలి ఆ తర్వాత హెల్ప్ చేయాలి టీంకు ఆ తర్వాత డూప్లికేట్ చేయాలి మిత్రులారా ఇక మీరు ఉండకపోయినా ఈ వ్యాపారం అనేది కంటిన్యూ వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ తర్వాత చూడండి నామినేషన్ ఫెసిలిటీ జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ అనుకోని సంఘటన ఏదైనా జరిగినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ యొక్క ఐడి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఫ్యూచర్ కమింగ్ ఇన్కమ్ అంతా కూడా టోటల్ గా వాళ్ళకి వస్తుంది ఒక జాబ్ సెక్యూరిటీ ఇక్కడ ఉంది మిత్రులారా వై డూ దిస్ నెక్స్ట్ మనీ బిజినెస్ ఏ వ్యాపారం అయినా మనం ఎందుకు చేస్తా ఉన్నాం మన భార్య పిల్లల కోసం చేస్తా ఉన్నాం మన శ్రమకు ఎక్కడ గుర్తింపు ఉంది ఎక్కడ గా మనకు ఉందో ఎప్పుడైనా మనం ఏమనుకుంటాము ఎండ నుంచి నీడలోకి రావడానికి ప్రయత్నం చేస్తాము గాలి లేని దగ్గర నుంచి గాలి ఉన్న దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాము మిత్రులారా కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దీన్ని షాట్ చేయండి దీని గురించి మీరు ఆలోచన చేయండి తప్ప మిమ్మల్ని ఎవరో చెప్పారని వాళ్ళ కోసం మాత్రం చేయకండి మీ మీకోసం చేయండి ఆ తర్వాత ఈ వ్యాపారం స్టార్ట్ చేయడం చాలా ఈజీ మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ను డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ చేయడం సైన్ అప్ చేసేటప్పుడు ఇక్కడ సైన్ లో మనను మొట్టమొదట అడుగుతుంది మీ యొక్క రెఫరల్ ఎవరు మీకు ఎవరు ఈ యాప్ గురించి చెప్పారు మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ తీసుకోండి టెస్ట్ ద్వారా మెసేజ్ కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి దాన్ని అక్కడ టైప్ చేయండి ఆ తర్వాత పక్కన చెక్ చేయండి అతని పేరు అతని మొబైల్ నెంబర్ అదేనా కదా ఆ తర్వాత మిత్రులారా మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి మీ ఇమెయిల్ ఐడి ఇవ్వండి మీ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి యూజర్ నేమ్ అయినంత వరకు చిన్నగా పెట్టుకోండి అది మీ పేరా మీ పిల్లల పేరా దేవుని పేరా ఏదైనా సరే అంకెల అక్షరాల మీ ఇష్టం బట్ దట్ ఈస్ యూనిక్ అండి కంపెనీలో మీకు ఒక్కరికి మాత్రమే ఉంటుంది ఒకవేళ అది అవైలబుల్ ఉన్నట్లయితే కంగ్రాచులేషన్ యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని వస్తుంది మిత్రులారా ఆ తర్వాత ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి ఆరో స్టెప్లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఎనిమిది నుంచి పదహారు అంకెలు అందులో ఒక స్పెషల్ క్యారెక్టరు ఒక అంకెలు మిత్రులారా నెక్స్ట్ యాష్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ విధంగా దీన్ని స్క్రీన్ షాట్ చేయండి మిత్రులారా ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఆ తర్వాత మనం చూసినట్లయితే మార్కెట్ లో కూడా రెండు వేల పదహారు డైరెక్ట్ సేలింగ్ రూల్స్ ప్రకారంగా గైడ్ లైన్స్ ప్రకారంగా అక్కడ కూడా చెప్తా ఉన్నారు ఫ్రీగా ఇస్తున్నామని మిత్రులారా వాళ్ళది సర్టెన్ టైం మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక కిట్ కొనాలి మనం కొనకపోతే మనకు ఆ యొక్క యాప్ డిలీట్ అయిపోతుంది కానీ నెక్స్ట్ మనీలో ఇన్ఫినిటీ టైం మిత్రులారా మీరు అన్ఇన్స్టాల్ చేసి ఆరు నెలలకు ఆరు సంవత్సరాలకు వచ్చి మీ యూజ్ పర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ మీరు ఓపెన్ చేసుకొని వరకు చేయొచ్చు ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి అవకాశం అక్కడ కిట్టు కొనాలి ఇక్కడ అలాంటిది లేదు డే వన్ నుంచే మీరు గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు మిత్రులారా ఫ్రీ మెంబర్షిప్ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి కూడా ఒక గొప్ప అవకాశం నెక్స్ట్ మనీ కల్పించింది చూడండి ఒకసారి చూసినట్లయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా మూవీ యాత్రా డాట్ కామ్ మెడిసిన్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే కావాలనో అవన్నీ ఇక్కడ ఉన్నాయి మిత్రులారా దీని ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ గా ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ అక్కడ ఒక వెహికల్ ఇన్సూరెన్స్ అయితేనేమి టర్మ్ ఇన్సూరెన్స్ అయితేనేమి మెడిక్లెయిమ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితేనేమి మిత్రులారా అవన్నీ కూడా ఇక్కడ మనము వాళ్ళకు చేయించి వాళ్ళను ఇందులో సైన్ అప్ చేయించవచ్చు దాని ద్వారా వాళ్లకు ఒక గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ ఉంది ఆ తర్వాత అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఎంతో పర్చేజ్ చేస్తా ఉన్నారు ఆ పర్చేజ్ ఇక్కడ నుంచి చేసి వాళ్ళకు ఒక గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ ఇప్పియచ్చు ఆ తర్వాత మిత్రులారా ఈరోజు పాన్ కార్డు కావడానికి బయట రెండు వందలు మూడు వందల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు కానీ ఇక్కడ ఈ యాప్ ద్వారా టెన్ మినిట్స్ లో పాన్ కార్డు తీసుకోవచ్చు కాబట్టి ఒక గొప్ప సర్వీస్ సెక్టార్ ఉద్దేశంతో వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా అయితే ఆ సేవింగ్స్ జరిగిన డబ్బులన్నీ మన వాలెట్లోనే ఉంటాయి ఆ తర్వాత జీవిత కాలంలో ప్రైమ్ మెంబర్షిప్ ఈ ప్రైమ్ మెంబర్షిప్ కు మీరు సొంతంగానే పేమెంట్ చేసుకోవచ్చు లేదా మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ జమ అయిన తర్వాత కూడా మీరు ప్రైమ్ మెంబర్ కావచ్చు ఆ తర్వాత మిత్రులారా ఈ ప్రైమ్ మెంబర్షిప్ లో కూడా చూసినట్లయితే మార్కెట్లో ఉన్న ప్రైమ్ మెంబర్ కు ఇక్కడ ఉన్న ప్రైమ్ మెంబర్ కు తేడా ఏంటిది అక్కడ కూడా మనకు ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది నెక్స్ట్ మనీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మిత్రులారా ఈరోజు యూట్యూబ్ లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది పేటిఎం లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది మిత్రులారా కానీ ఫస్ట్ నెంబర్ వన్ తేడా ఏంటంటే ఎక్కడైనా సరే సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేసుకోవాలి కానీ నెక్స్ట్ మనీలో మాత్రము జీవితకాల సభ్యత్వం ఉదాహరణకు చూసినట్లయితే అమెజాన్ లో కనుక గమనించినట్లయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ పది సంవత్సరాలు రిన్యువల్ చేసుకుంటే పదివేలు అవుతుంది కానీ నెక్స్ట్ మనీ పదివేలు ఇరవై వేలు లేదండి కేవలం పదిహేను వందలు మాత్రమే ఎందుకు పదిహేను వందలు ఉందంటే గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ఒక మధ్యతరగతి వాడు గొప్పగా కావడానికి మార్గాలు లేవు తప్ప మోసం చేసే వాళ్ళు కోకూలలు ఉన్నారు మిత్రులారా ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు చూడ చూడ ఋషుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ మధ్య తరగతి వాడిని మోసం చేయడానికి అందరికీ ఇంట్రెస్టే కాబట్టి మోసపోకుండా ఉండాలి అంటే మన యొక్క బ్రెయిన్ మనకు భగవంతుడు ఇచ్చినటువంటి విచక్షణ జ్ఞానము తప్ప ఇంకా ఏమి పని చేయదు మిత్రులారా మనం ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి ఎవరు వాళ్ళ పైన మన భవిష్యత్తు ఆధారపడుతుంది దీనికి మహాభారతంలో మంచి ఉదాహరణ అర్జునుడు ఎవరిని ఫాలో అయ్యాడు సక్సెస్ అయ్యాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఎవరిని ఫాలో అయ్యాడు ఎలా ఫెయిల్ అయ్యాడు మీకు తెలుసు అతను శఖర్ ను ఫాలో అయ్యాడు ఇతను కృష్ణుడిని ఫాలో అయ్యాడు కాబట్టి మనం ఎవరినైతే ఫాలో అవుతున్నామో అతని ద్వారానే మన భవిష్యత్తు మారే అవకాశం ఉంది మిత్రులారా ఆ రంగంలో అతనికి అనుభవం ఉందా లేదా అలాంటి సీనియర్ మనకు ఉన్నాడా లేడా జూనియర్లు ఎంతో మందిని సృష్టించవచ్చు కానీ సీనియర్ను సృష్టించలేము మన యాక్టివ్ అప్లైన్ ద్వారానే మనము సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మిత్రులారా ఆ తర్వాత రెండో తేడా చూసినట్లయితే అక్కడ మనకు ఎవరు కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటా ఉన్నారు రివార్డ్ పాయింట్ ఇవ్వట్లేదు ఒక రివార్డ్ పాయింట్ ఒక రూపాయి కంపెనీ పదిహేను వందల రూపాయలు తీసుకుంటే పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు ఇస్తుంది మిత్రులారా ఆ తర్వాత మూడో విషయం చూస్తే రివార్డ్ పాయింట్లు మీరు ఇంతకు ముందు ఇని ఉండి ఉండొచ్చు ఆ రివార్డ్ పాయింట్స్ సర్టెన్ టైం మాత్రమే ఉంటుంది స్పెసిఫిక్ సర్వీసెస్ లో వాడాల్సిన కండిషన్స్ ఉంటుంది కానీ మిత్రులారా ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదు ఎక్కడనైనా వాడొచ్చు ఆ తర్వాత ప్రతి దాంట్లో కూడా మనకు క్లియర్ గా ముందే చెప్తారు నేను తర్వాత స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ సర్టెన్ టైం అనేది కాకుండా ఇన్ఫినిటీ టైం వాటిని యూజ్ చేసుకునే ఒక గొప్ప ఫెసిలిటీ ఇచ్చింది నెక్స్ట్ మనీ మిత్రులారా ఆ తర్వాత గమనించినట్లయితే మీరు అమెజాన్ లో ప్రైమ్ మెంబర్ అయితే అమెజాన్ లే వాడొచ్చు నెక్స్ట్ మనీ అంటే ఇది మాస్టర్ అప్లికేషన్ కాబట్టి అన్ని రకాల సంస్థల నుంచి ఇది ఒక సర్వీస్ వాడుకునే గొప్ప యాప్ అండి ఇంకో విషయాన్ని గమనించినట్లయితే మీకు అమెజాన్ నచ్చింది నాకు చెప్పారు నేను అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయ్యాను మీరు చెప్పినందుకు మీరు రెఫర్ చేసినందుకు కానీ మిత్రులారా మీకు ఒక్క రూపాయి కూడా రాదు అంటే అక్కడ మన సమయానికి కానీ మన యొక్క శ్రమకు గానీ గుర్తింపు లేదు మిత్రులారా ఎంత తేడా ఉంది ఒక్క ప్రైమ్ మెంబర్ పైన ఒక్కసారి మనం అర్థం చేసుకొని సమాజానికి అర్థం చేయించాల్సిన పనే మనం లెర్నింగ్ టీచింగ్ మిత్రులారా ఆ తర్వాత హెల్పింగ్ డూప్లికేటింగ్ ఫినిష్ యువర్ జాబ్ ఆ తర్వాత చూసినట్లయితే ప్రైమ్ మెంబర్ లో క్యాష్ బ్యాక్ అనేటటువంటి గొప్ప అవకాశం మనకు ఉంది ఆ తర్వాత మీకు చెప్పాను రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ అని పదిహేను వందలకు పదిహేను వందల యాభై ఇస్తుంది ఆ తర్వాత ఫ్రీ సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్ లో డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తా ఉంది డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్స్ టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత ఆ టీంలో ఎవరెవరికి క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా అతని పై టెన్ లెల్స్ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ దీన్నే మనం లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాం మిత్రులారా ఇదే మనకు ఫ్యూచర్ ఇన్కము దీన్నే మనము రీపర్చేజ్ అంటాం బ్రహ్మాండమైనటువంటి రీపర్చేజ్ ఎక్కడ లేనటువంటి రీపర్చేజ్ మిత్రులారా కేవలం పదిహేను వందల రూపాయలు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి టూ సెవెంటీ సెవెంటీ కానీ మిత్రులారా పదిహేడు వందల డెబ్బై కడితేనే అవుతుంది అనేది ఏం లేదు మీరు సర్వీసెస్ యూజ్ చేసుకుని క్యాష్ బ్యాక్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు ప్రైమ్ మెంబర్ అయ్యే ఒక సదవకాశము గొప్ప అవకాశము నెక్స్ట్ మనీ కల్పించింది టీం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవచ్చు ఏ కంపెనీలో లేదండి అంటే డబ్బులు ఉన్న వ్యక్తి పదిహేడు వందల రూపాయలు ఉన్న వ్యక్తి కూడా పని స్టార్ట్ చేయవచ్చు డబ్బులు లేనటువంటి వ్యక్తి కూడా స్టార్ట్ చేసేవచ్చు అందుకే మిత్రులారా మనసుంటే మార్గం ఉందంటారు వేర్ దేర్ ఇస్ ద విల్ దేర్ ఇస్ ద వే ఓన్లీ నెక్స్ట్ మనీలో మాత్రమే సంభవం వేరే దగ్గర మనకు మనసున్నా కూడా మార్గం లేదు మిత్రులారా ఆ మార్గాన్ని ఏర్పరిచినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ అందుకే నెక్స్ట్ మనీ మీకు చెప్పాను బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అండ్ ఆ తర్వాత మిత్రులారా మీరు అప్డేట్ చేసుకుంటున్నారు పాన్ కార్డ్ కంపల్సరీ ఒక పాన్ కార్డ్ కు ఒకటే అకౌంట్ మిత్రులారా ఆ డబ్బులు కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మన యొక్క వాలెట్ ద్వారా మన యొక్క మొబైల్ ద్వారా కంపెనీకి ఇస్తా ఉన్నాము కంపెనీ మనకి ఇన్వాయిస్ ఇస్తా ఉంది ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ లైఫ్ టైమ్ సర్వీస్ మిత్రులారా చాలా మంది చెప్తా ఉంటారు ఈ పాయింట్ లో సార్ ప్రొడక్ట్ ఉంటేనే ఇప్పటికీ కూడా ఎంతో మంది ప్రొడక్ట్ ఉంటే లీగల్ అండి ప్రొడక్ట్ లేకపోతే ఇల్లీగల్ అండి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినప్పటికీ కూడా మన యొక్క హాఫ్ నాలెడ్జ్ అనమాట కానీ మీరు అర్థం చేసుకోండి మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ సర్వీస్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో మీరు చూడండి సర్వీసెస్ అనేది థర్టీ సిక్స్ టైమ్స్ మెన్షన్ చేయడం జరిగింది ముప్పై ఆరు సార్లు సంబోధించింది అందులో ఆ తర్వాత మీరు ఆలోచన చేయండి జిఎస్టి అంటాం మనం జిఎస్టి ఫుల్ ఫామ్ ఏంది అర్థం చేసుకోండి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మిత్రులారా సర్వీస్ ఆల్సో ఏ వన్ ప్రోడక్ట్ కాబట్టి ఈ సగం తెలిసిన వాళ్ళు మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు ఇదే సమస్య అనమాట ఏమి తెలియని వాళ్ళతోటి ప్రాబ్లం ఉండదు అన్ని తెలిసిన వాళ్ళతోటి ప్రాబ్లం ఉండదు కానీ వాళ్ళు లిమిటెడ్ పీపుల్ ఉంటారు కొంతమంది ఏమి తెలియక అమాయకంగా జాయిన్ అయిపోతారు కానీ సబ్జెక్టు మీద గ్రిప్ ఉండదు కాబట్టి ఈ బయట రాక్షసులు అలాగ ఉంటారు అనమాట వీళ్ళు నరరూప రాక్షసులు వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒక డౌట్ వేస్తే ఈ సీనియర్ ఫోన్ చేసినా ఈయన ఎత్తడం మానేస్తాడు అందుకే నేను అనేది ఏంటంటే మార్కెట్ వెళ్ళే ముందే మనం పర్ఫెక్ట్ మార్కెట్ మార్కెట్లకు వెళ్ళినట్లయితే మీరు అతన్ని లాక్క రాగలిగే శక్తి ఈ సిస్టమ్కుంది మిత్రులారా అందుకే నేను చెప్తాను అనమాట డిసిషన్ మీరు నైన్ అవర్స్ ఇవ్వండి నైన్ లో డిసిషన్ తీసుకోండి డూ ఆర్ నాట్ ఎప్పుడైతే మీ డిసిషన్ అయిపోయిందో నైన్టీ డేస్ కంటిన్యూ చేయమని చెప్తాను అందుకే ఎందుకు మీరు పర్ఫెక్ట్ అయి మార్కెట్లోకి వెళ్ళాలి కానీ మీరు పర్ఫెక్ట్ కాకుండా వెళ్తే మీరు సక్సెస్ అవ్వడం చాలా కష్టం అసంభవం మిత్రులారా మార్కెట్ మొత్తం కూడా ఒక యుద్ధ స్థలం అండి బ్యాటిల్ ఫీల్డ్ అండి కాబట్టి ఆ ఫీల్డ్లో మీరు సక్సెస్ కావాలంటే మీకు ఇక్కడ టెక్నిక్స్ అవసరం ఫ్యాక్ట్ అవసరం నాలెడ్జ్ అవసరం వితౌట్ నాలెడ్జ్ మీరు వచ్చిన నాలెడ్జ్ లేకుంటే మీరు ఫెయిల్ అయిపోయే ప్రమాదం ఉంది పని చేసినా కూడా కష్టం ఎక్కువ ఫలితం తక్కువ మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి రివార్డ్ పాయింట్స్ ద్వారానే మనం చేసినటువంటి ఈ చిన్న ప్రైమ్ మెంబర్ తీసుకోవడానికి పెట్టిన అమౌంట్ కూడా మనకు రిఫండ్ అయిపోతుంది మిత్రులారా అది ఏ విధంగా రిఫండ్ అవుతుందో చూద్దాం ప్రతి ఇంట్లో ఈరోజు టీవీ ఉంది ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది అది రీఛార్జ్ సెక్షన్ ద్వారా గమనించినట్లయితే మనకు టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అక్కడ తర్వాత రివార్డ్ పాయింట్స్ లో మనకు వన్ పర్సెంట్ యూజ్ అవుతుంది మిత్రులారా ఒక ఐదు వందల రూపాయలు రీఛార్జ్ చేయాలంటే బయట ఎక్కడెళ్ళినా ఐదు వందల రూపాయలు ఇవ్వాలి కానీ నెక్స్ట్ మనీకి మాత్రం మీరు నాలుగు వందల తొంభై ఐదే తెచ్చుకోవాలి కంపెనీ మీరు ఇచ్చిన పదిహేను వందలలో నుంచి ఐదు రూపాయలు ఇక్కడ యాడ్ చేసి దాన్నే రివార్డ్ పాయింట్స్ అంటారు యాడ్ చేసేసేసి ఐదు వందలు ఆ కంపెనీకి ఇస్తుంది ఆ కంపెనీ రీఛార్జ్ చేస్తుంది వెంటనే టూ పర్సెంట్ మిత్రులారా ఇక్కడ ఈ ఐదు వందల పైన మీకు పదిహేను రూపాయలు మిగిలాయి ఆ విధంగా లైఫ్ టైమ్ మనము సర్వీసెస్ ఇది యూజ్ చేసుకోవచ్చు రీఛార్జ్ సెక్షన్ ఆ తర్వాత చూసినట్లయితే బుకింగ్ సెక్షన్ లో కూడా మనకు డిస్కౌంట్ పాయింట్ సారీ రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి క్యాష్ బ్యాక్ వస్తా ఉంది అది ఒక బస్ బుకింగ్ అయితేనేమి ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి హోటల్ బుకింగ్ అయితేనేమి ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ షాపీ అనేది ఉంది అక్కడ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది ఇది మనకు ఒక అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటిది అక్కడ బ్రాండెడ్ ప్రొడక్ట్ల పైన కూడా మన దగ్గర తేడా ఉంది సిక్స్టీ పర్సెంట్ సేవింగ్స్ అవుతుంది మిత్రులారా ఈరోజు కంపెనీ సిస్టమ్ తయారు చేసేసింది ఈ రోజు పదిహేను లక్షల మంది ఉన్నాము డిసెంబర్ వరకు మనం కోటి మంది కాబోతా ఉన్నాం ఒకసారి మన స్ట్రెంత్ కోటి అయినప్పుడు ప్రతి మనుఫ్యాక్చరర్ మన దగ్గరికి వస్తాడు ప్రతి ప్రోడక్ట్ మన దగ్గరనే పెడతాడు కాబట్టి మిత్రులారా రాబోయేటటువంటి రోజులలో నాణ్యమైనటువంటి వస్తువులు సరసమైనటువంటి ధరలకు ఈ యాప్ ద్వారా అందుకోబోతా ఉన్నాము అతి త్వరలో ఇది ఇక్కడ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరు లేరు ఇందులో మనమే ఇందులో పార్ట్నర్స్ అభిషేక్ కుమార్ వర్మన్ గారు యాప్ చూస్తా ఉన్నారు మనం మార్కెట్ ను చూస్తా ఉన్నాం ఆ తర్వాత మిత్రులారా ఆన్లైన్ షాపింగ్ మనం అనుకున్నాం థర్డ్ పార్టీ పోర్టల్ ఆఫర్స్ అండ్ టైఅప్స్ లో మనకి ఇక్కడ రివార్డ్ పాయింట్స్ డిస్కౌంట్ పాయింట్స్ యూస్ కావు కానీ క్యాష్ బ్యాక్ మాత్రం వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్ సెక్టర్స్ ద్వారా కాబట్టి ఇక్కడ మనకు ప్రైమరీ అర్నింగ్ ఈ సేవింగ్స్ అనమాట ప్రతి కుటుంబానికి కావాల్సింది ఇదే దీన్ని స్క్రీన్షాట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఒక ఉదాహరణ మాత్రమే రోజు పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మీరు చేసినటువంటి ఈ డీలింగ్ ద్వారా ఈ కుటుంబానికి పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు మిగిలాయి మీరు తక్కువ చేస్తే తక్కువ ఎక్కువ చేస్తే ఎక్కువ కాబట్టి మీ చేతిలో ఉంది కాబట్టి పది నుంచి ఇరవై వేల రూపాయలు మీకు అయినాయి మిత్రులారా సంవత్సరానికి ఆ పదివేల రూపాయలతోటి మీరు ఒక పిల్లల స్కూల్ ఫీజు కావచ్చు లేదా మీరు పండక్కి బట్టలకు కావచ్చు ప్రతి సంవత్సరం మీరు పదివేల రూపాయల పొదుపు అవుతుందంటే మీరు చేసినటువంటి డీలింగ్ గుడ్డా బ్యాడా మీరే అర్థం చేసుకోండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే అందరికీ నచ్చుతుంది మిత్రులారా ఈరోజు నాకు నచ్చింది కాబట్టి పదకొండు వేల మందికి నేను చెప్పడం జరిగింది మీ ద్వారా మిత్రులారా ఈ తర్వాత మనం చూసినట్లయితే క్యాష్ బ్యాక్ రానటువంటి సెక్షన్స్ లిమిటెడ్ సెక్షన్స్ సర్వీస్ సెక్షన్స్ అది ఒక గ్యాస్ బిల్ అయితేనేమి ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి మెట్రో అయితేనేమి పోస్ట్ పేడ్ బిల్ అయితేనేమి ఇక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు కానీ మిత్రులారా డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి ఇవన్నీ కూడా లైవ్ ఎడ్యుకేషన్ లో మీకు డెమో ద్వారా చూపించడం జరుగుతుంది ఆ తర్వాత చూసినట్లయితే మరి కంపెనీ యొక్క పే అవుట్ ఏంది వే ఆఫ్ అర్నింగ్స్ అంటే మొట్టమొదట మన పొదుపే సంపాదన ఆ పొదుపు కోసం మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చేస్తుందే ముందు రీఛార్జ్ చేసుకుంటుర్రు ఇక్కడ నుంచి చేస్తున్నారు ఇంతకుముందు లో ప్రయాణం చేశారు ఇక్కడ నుంచి బుక్ చేస్తా ఉన్నారు ఇంతకుముందు అది కూడా ట్రాన్స్పరెన్సీ మళ్ళీ బయటి వాళ్ళకి ఏ రేటు మనకు అదే రేటు అంతే తప్ప నెట్వర్క్ లో చెప్పినట్టు ప్రొడక్ట్ రేటును పెంచేసేసి మనకు కమిషన్స్ ఇచ్చే పద్ధతి కాదు మిత్రులరా ట్రాన్స్పరెన్సీ బిజినెస్ కామన్ పర్సన్ కు ఏ రేటు ఉందో మనకు అదే రేటు కాని అదనంగా మిగులుతుంది ఇలాంటి సిస్టమ్ ఏదైనా అంటే నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో నేను గంటా ప్రదంగా చెప్పగలను ఇది ఒకే ఒక కంపెనీ మిత్రమా మిత్రులారా మరి ఇప్పటివరకు చూశారు మీరు పది నుంచి ఇరవై వేల రూపాయలు పొదుపు మీరు గనుక ఒక మూడు గంటల సమయం ఇచ్చినట్లయితే ఈరోజు రెఫర్ చేయడం ఆ రెఫర్ కోసం కూడా మీరు గా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు డిజిటల్ సిస్టమ్ ఆ విధంగా మిత్రులారా మీ ఫ్రీ సమయంలో మీ పనులన్నీ చేసుకొని మీరు రెఫర్ చేయొచ్చు ఈరోజు ఒక అమితాబ్ బచ్చన్ ఏం చేస్తా ఉన్నాడు స్టార్ అవి కూడా టీవీలో రెఫర్ చేస్తా ఉన్నాడు ప్రోడక్ట్లు ఆ ప్రోడక్ట్ అతను వాడతాడో వాడడో మనకు తెలియదు అంటే డబ్బుల కోసం అబద్ధం కూడా చెప్తా ఉన్నారు మిత్రులారా కానీ మనం మాత్రం నిజమే చెప్పాలి సత్యమేవ ఏవో సత్యం మాత్రమే గెలుస్తుంది రాబోయేది సత్యయుగం మిత్రులారా కలియుగం తర్వాత సత్యయుగం సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు అందరు అక్కడికి వస్తారు ఎందుకంటే మీకు సత్యం ఇప్పుడే అలవాటు అయిపోయింది బై డిఫాల్ట్ ఆ తర్వాత మిత్రులారా వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెఫర్ ద్వారా మీరు వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది మరి నైన్టీ నైన్ పర్సెంట్ ఎందుకు ఫెయిల్ అవుతాము హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు సక్సెస్ కాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనిస్తే ఆ రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా ఎలాంటి కండిషన్స్ లేకుండా రీపర్చేజ్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని మార్చెంట్ రాయల్టీ అని ఆటో బైనరీ అని కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మిత్రులారా ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే చూస్తా ఉన్నారు మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు హ్యాపీగా మీకు ట్రైనింగ్ అన్ని ఫ్రీగా ఇస్తా ఉన్నారు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ మిత్రులారా నేను కూడా అక్టోబర్ కంటే ముందు డబ్బులు సంపాదించడం కష్టం అనుకునే వాణ్ణి కానీ ఈరోజు ప్రాక్టికల్ గా నేను చూస్తా ఉన్నా డబ్బులు సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు ఓన్లీ ఈరోజు టెక్నాలజీ బ్రెయిన్ ఉపయోగిస్తే చాలు కోరుకున్నంత డబ్బులు ఉన్నాయి మిత్ర మరి రెఫరల్ ప్రోగ్రాంలో గమనించినట్లయితే ఈ రోజు అందరు వాట్సాప్ వాడుతా ఉన్నారు మనం వాట్సాప్ ద్వారా రెఫర్ చేస్తా ఉన్నాం సింపుల్గా ఈజీగా చేయండి ఎక్కువ కాంప్లికేషన్గా సబ్జెక్ట్ పెట్టుకోకండి మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి మీకు ఉన్నటువంటి వాట్సాప్ కాంటాక్ట్స్ ఏదైతే మీ యొక్క మొబైల్లో ఉన్నాయో వాళ్ళందరిది మీరు ఏం చేస్తారంటే పేర్లు రాసుకోండి పేర్లు రాసుకొని ఫోన్ చేయండి వన్ మినిట్ టైం ఉందా అని అడగండి ఉంది అంటే వాళ్ళకి చెప్పండి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి వన్ పర్సెంట్ సక్సెస్ అయిన రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది కాబట్టి మీకు డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా ఎస్ ఇంతే మీరు చేయాల్సిన పని ఉంది అంటే మీరు ఎలాంటి సబ్జెక్ట్ చెప్పడానికి ప్రయత్నం చేయకండి రికార్డెడ్ ప్రోగ్రాం పంపించేయండి వాళ్ళు వింటారు వాళ్ళే మీకు కాల్ చేస్తారు రోజు ఇరవై మందికి చెప్పండి మిత్రులారా నేను చెప్పిన లో మీరు ఫాలో కాండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఆ తర్వాత చూసినట్లయితే మరి ఏ విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది అంటే ప్రతి రెఫరల్ పైన ట్వంటీ పర్సెంట్ అండి నెట్వర్క్ చేసే వాళ్ళకి చాలా మందికి తెలుసు కలెక్ట్ చేసే డబ్బులు ఒకటి ఉంటాయి చూపించే ఫిగర్ ఒకటి ఉంటుంది కానీ కంపెనీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పదిహేను వందలు తీసుకున్నప్పుడు పదిహేను వందలు ఫుల్ కౌంట్ చేస్తుంది దానిపైన ట్వంటీ పర్సెంట్ మూడు వందలు ఎంత మందినైనా రెఫర్ చేయొచ్చు అది మీ చాయిస్ ఎంతమందినైనా ప్రైమ్ మెంబర్ చేయొచ్చు రోజుకు పది మంది ప్రైమ్ మెంబర్లు చేయండి మిత్రులారా ఈ రోజు నుంచి రోజుకు మూడు వేల ఇన్కమ్ నెలకు తొంభై వేల రూపాయల ఇన్కమ్ ఈ రోజు ఒక ఇంజనీరు ఒక ఉద్యోగం ఎలా చేస్తున్నామో ఇది మనకు మనము సృష్టించుకున్న ఉద్యోగం అక్కడ పది గంటలు పని చేయాల్సిందే ఖచ్చితంగా ఇష్టం ఉన్నా లేకపోయినా బాస్ చెప్పింది ఫాలో చేయాల్సిందే చేతులు కట్టుకొని నిలబడాల్సిందే సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అలాంటిది లేదు చాయిస్ మనది నేను ఉదాహరణకు చెప్తా ఉన్నా ఒక ఐదు మీద ఉదాహరణ చెప్తా ఉన్నా తప్ప ఇక్కడ ఐదు అనేది లేదు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు మిత్రుల ఆ తర్వాత గమనించినట్లయితే ఈ యొక్క డబ్బులు మన యొక్క కష్టార్జితం ఏదైతే ఉందో మనం ఏదైనా పర్చేస్ కు వాడుకోవచ్చు లేదు అనుకుంటే మనం బ్యాంకుకు తీసుకోవచ్చు బ్యాంకు తీసుకునేవి రెండు విధానాలు ఉన్నాయి ఒకటి ఐఎంపీఎస్ ఐఎంపీఎస్ లో వెంటనే మన అకౌంట్ కైనా తీసుకోవచ్చు మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కైనా తీసుకోవచ్చు అందులో మాత్రం కంపల్సరిగా ఒక వన్ పర్సెంట్ ఫైవ్ రూపీస్ అనేటటువంటిది మైనస్ అవుతుంది అంటే మన బ్యాలెన్స్ ఉండాలి ఒక రోజులో కానీ నెలలో కానీ ఇరవై ఐదు వేల రూపాయలనే లిమిటేషన్ ఉంది అదే ఈ రోజు లో అయితే పదివేలు ఉంది మిత్రులారా ఇది బ్యాంకు కాదు ఇది యాప్ ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇద్దరు ప్రైమ్ మెంబర్లు ఏం చేశారు ఆరు వందల రూపాయలు వచ్చింది అందులో నుంచి ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఫోన్ మిగతా ఐదు వందల నలభై రూపాయలు ఉన్నాయి మీరు ఐదు వందల రూపాయలు విడ్రాల్ పెడితే ఐదు రూపాయలు ప్లస్ ఐదు రూపాయలు ఐదు వందల పది రూపాయలు మనకు బ్యాంక్ వాలెట్లో ఉంటే చాలు అందులో బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు వెంటనే తీసేసుకోవచ్చు ఆ తర్వాత రీడింగ్ నెఫ్ట్ అనమాట నెఫ్ట్ అంటే థౌసండ్ అండ్ అబవ్ ఉండాలి దీనికి అన్లిమిటెడ్ ఎంతైనా చేయొచ్చు ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ ఉండవు మిత్రులారా కాకపోతే త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ అవుతుంది ఎందుకంటే ప్రతిరోజు ఇరవై ఐదు వేల మందికి పే అవుట్ ఇస్తుంది నెక్స్ట్ మనీ ఒకవేళ ఇరవై ఐదు వేలు ఒకటి ఉంటే మీకు రేపు ఎల్లుండిలో వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా మనం చేసిన డబ్బులను గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లో మన డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు మిత్రులారా ఇక్కడికి మన వర్క్ అయిపోయిందండి నేను మీకు ముందే చెప్పాను మనం ప్రైమ్ మెంబర్ కావడము ఐదు మంది ప్రైమ్ మెంబర్లను తీసుకొచ్చాం ఉదాహరణ ఆ తర్వాత మిత్రులారా మనము నేర్చుకున్నటువంటి అనుభవాన్ని ఇవ్వాలి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలి ఏం హెల్ప్ చేయాలి మీరు ఎలా ప్రైమ్ మెంబర్ అయ్యారు ఎలా మీరు ఐదు మంది ప్రైమ్ మెంబర్ తెచ్చారు మీరు ఆల్రెడీ ప్రాక్టికల్ గా చేశారు కాబట్టి మన టీం వాళ్ళకు మీరు హెల్ప్ చేయడం తోటి అర్న్ అయిన కేవలం మీరు తెచ్చిన వాళ్ళకు మీరు హెల్ప్ చేయండి అందరికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదండి మీరు తెచ్చిన ఐదు మందికి మీరు హెల్ప్ చేస్తే వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ వస్తుంది మీకు టూ పర్సెంట్ వస్తుంది మిత్రులారా మీకు ప్రతి వ్యక్తి పైన ముప్పై రూపాయలు వస్తా ఉన్నాయి ఇక్కడ అంటే ఐదు మంది ఐదు ఐదు అయితే ఇరవై ఐదు ఇరవై ఐదు అన్నందుకు ఏడు వందల యాభై కానీ ఇరవై ఐదు కావాలి లెవెల్ నిండాలనే రూల్ లేదు ఆ లెవెల్ ఎంతమంది వస్తే అన్ని ముప్పై రూపాయలు మీకు వస్తాయి మిత్రులారా ఆ తర్వాత గమనించినట్లయితే కంపెనీ ఎలా వర్కౌట్ చేసింది ఈరోజు చాలా మంది అంటా ఉంటారు కంపెనీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఆ కంపెనీలు పోవడానికి ప్రధాన వచ్చిన ప్రతి కంపెనీ పోలేదు మిత్రులారా కానీ కొన్ని కంపెనీలు పోయినమాట వాస్తవం దాంట్లో ప్రధానమైనటువంటిది ఆ కంపెనీ ఇల్లీగల్ అయితే పోతుంది రెండోది ఆ కంపెనీ వర్కౌట్ కాకపోతే పోతుంది ఈవెన్ దో మనీ సర్కులేషన్ అయినా కూడా పోవడానికి కారణం వర్కౌటే స్టార్టింగ్ లో చాలా మంది పేమెంట్స్ చేస్తారు తర్వాత చాలా మంది పేమెంట్స్ ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మనీ సర్కులేషన్ పోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది వర్కౌట్ కంపెనీ అడగకుండా చెప్తుంది ఇక్కడ కంపెనీ మనకేమి మనీని సర్కులేట్ చేసి ఇవ్వట్లేదు కంపెనీ మనము పని చేసినందుకు ఈరోజు ఒక ఎల్ఐసిలో ఒక ఏజెంట్ ఎందుకు పని చేస్తా ఉన్నాడు డబ్బుల కోసం మరి అదే విధంగా ఎల్ఐసి సంస్థ అతనికి డబ్బులు ఇస్తా ఉంది ఒక ఉద్యోగం చేస్తా ఉన్నాం రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నాం మనం ఒక డీలింగ్ చేస్తా ఉన్నాం అంటే అక్కడ మనీ సర్కులేషన్ జరిగిందా మన కష్టానికి ప్రతిఫలమా ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది మిత్రులారా మనీ సర్కులేషన్ చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఎప్పుడో బ్యానింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనము ప్రైమ్ మెంబర్ అవుతా ఉన్నాము ప్రైమ్ మెంబర్స్ ను చేస్తా ఉన్నాము మనము పని చేస్తా ఉన్నాం కాబట్టి మనకు డబ్బులు వస్తా ఉన్నాయి మిత్రమా అయితే కంపెనీకి పదిహేను వందలు ఇచ్చాము కంపెనీ లైఫ్ టైం సర్వీస్ అతనికి ఇస్తుంది కానీ మనం ప్రమోషన్ చేసినందుకు కంపెనీ ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది మీరు ఆలోచన చేయండి ఇక్కడనే పార్ట్నర్షిప్ అని చెప్పాను ఫస్ట్ లెవెల్లో ట్వంటీ పర్సెంట్ మూడు వందల రూపాయలు రెండో లెవెల్ మీకు ముప్పై రూపాయలు మూడో లెవెల్లో మూడు పర్సెంట్ నలభై ఐదు నాలుగో లెవెల్లో నాలుగు పర్సెంట్ అరవై ఐదో లెవెల్ ఐదు పర్సెంట్ డెబ్బై ఐదు ఆరో లెవెల్ ఆరు పర్సెంట్ తొంభై ఏడో లెవెల్ ఏడు పర్సెంట్ నూట ఐదు ఎనిమిదో లెవెల్ ఎనిమిది పర్సెంట్ నూట ఇరవై తొమ్మిదో లెవెల్ తొమ్మిది పర్సెంట్ నూట ముప్పై ఐదు పదో లెవెల్ పది పర్సెంట్ నూట యాభై మిత్రులారా దీన్నే లెవెల్ ప్లాన్ గ్రోతింగ్ లెవెల్ ప్లాన్ అంటారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ డబ్బులన్నీ కంపెనీలో ఉంటాయని వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనం చెప్పాలి వెంటనే సెవెంటీ ఫోర్ పర్సెంట్ పదకొండు వందల పది రూపాయలు వెంటనే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల వాళ్ళ అకౌంట్ లోకి వస్తుంది మిత్రుల చెక్ చేసుకోవచ్చు కంపెనీలో డబ్బులు ఉంటే కదా పారిపోవడానికి లేవు రాత్రికి ఆరు పర్సెంట్ రాయల్టీ ఇచ్చేస్తుంది ఎయిటీ పర్సెంట్ దాని తర్వాత కంపెనీకి ట్వంటీ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ కోసం ఫండ్ పెట్టింది మిత్రులారా ఈ విధంగా నైన్టీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది వితౌట్ కండిషన్ స్పెషల్ గా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రొడక్ట్ బేస్డ్ వాళ్లకు మార్కెట్ లో ఫార్టీ పర్సెంట్ ఇచ్చేసి మరి అక్కడ ఎక్కువ డబ్బులు చంపాయిస్తామా నైన్టీ పర్సెంట్ దగ్గర ఎక్కువ డబ్బులు చంపాయిస్తామా ఆ తర్వాత ఆ ఫార్టీ పర్సెంట్ గురించి కూడా సవా లక్ష కండిషన్స్ ఉన్నాయి అక్కడ ఎక్కువ సంపాదిస్తామా ఇక్కడ కండిషన్సే లేకుంటే నైన్టీ దగ్గర ఎక్కువ సంపాదిస్తామా అయితే మై డియర్ ప్రోడక్ట్ బేస్డ్ మిత్రులారా మీరు ఎవరైతే టీం తయారు చేశారో వాళ్లకు మీరు ఈ యాప్ గురించి చెప్పకండి అవసరం లేదు అంటే మీరు అనుకోవచ్చు టీం డిస్టర్బ్ అయిపోతుంది మీరు ఆ టీం వదిలేసేయండి ఆ టీం ఆ ప్రొడక్ట్ బేస్డ్ ఏ చేయనియండి కానీ మీరు ఏ ప్రోడక్ట్ బేస్డ్ చేసినప్పటికీ మీరు రీఛార్జ్ చేసుకోవద్దనే రూల్ అయితే లేదు కదా ఆ తర్వాత మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎంతో మంది మీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు మీ యొక్క ప్రోడక్ట్ లో లేని వాళ్ళు ఉండొచ్చు అటువంటి వాళ్ళకి ఈ యాప్ను పరిచయం చేయండి మిత్రులారా అర్థం చేసుకోండి అపార్థం చేసుకోకండి చాలా మంది భయపడతా ఉన్నారు సీనియర్స్ అయ్యో నా టీం కొలాబ్స్ అయిపోతుంది కొలాబ్స్ అయ్యే టైం వచ్చినప్పుడు కొలాబ్స్ అయిపోతుంది కానీ మీరు కొలాబ్స్ చేయకండి ఆ తర్వాత మీరు మీరు టీం ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోండి ఎన్నో కాంటాక్ట్స్ ఉన్నాయి టీంలో వచ్చిన తర్వాత కూడా మన టీంలో అందరు పని చేస్తూ ఉన్నారు ప్రొడక్ట్ లో మీరు ఆలోచన చేయండి ఎవరైతే పని చేయట్లేదో వాళ్ళకి అవకాశాన్ని అందించండి మిత్రులారా అందుకే మీకు చెప్పాను ఈ రోజు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయంటే టెక్నాలజీ అండ్ బ్రెయిన్ ఉపయోగించిన వాళ్ళ దగ్గర మీ యొక్క బుర్రను ఉపయోగించినట్లయితే మనకు డబ్బులు వస్తాయి మిత్రులారా ఆ తర్వాత ఉదాహరణకు చూసినట్లయితే మనం ఐదు మందిని తీసుకొచ్చాం ఆరు మందిని దేవచ్చు యాభై మందిని దేవచ్చు మీ ఇష్టం మీ చాయిస్ నేను ఉదాహరణ ఐదు మీద చెప్తా ఉన్నా ఎవరి ఐదును వాళ్ళు తెచ్చుకున్నట్లయితే మన పని ఒకటేనండి మనం ప్రైమ్ మెంబర్ కావడం ఐదు మంది ప్రైమ్ మెంబర్లను చేయడం ఫినిష్ యువర్ జాబ్ డైరెక్ట్ వర్క్ మీది కంప్లీట్ అయిపోయింది మీరు సక్సెస్ అయిపోయారు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది మిత్రులారా అలాంటి వ్యక్తికి మనము ప్రతిరోజు సాయంత్రం ఎవరైతే ఐదు సక్సెస్ఫుల్ గా ప్రైమ్ మెంబర్స్ పూర్తి చేసుకున్నారో వాళ్ళకు ఒక అప్రిసియేషన్ మన దగ్గర వెల్కమ్ ఒకటి కంగ్రాచ్యులేషన్స్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం మిత్రులారా వాళ్ళ అనుభవాలను మీకు చెప్తా ఉంటారు ప్రతిరోజు ఈ విధంగా ఎవరైదును వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే చేయించినట్లయితే చేసినట్లయితే మిత్రులారా కేవలం పది రోజులలోనే ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యే అవకాశం ఉంది నమ్మశక్యంగా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది కానీ ఒకవేళ గనక వారానికి ఎవరి పని వాళ్ళు వారం రోజులలో పూర్తి చేసుకుంటే పది వారాలలో అయిపోతుంది ఎవరి పని వాళ్ళు నెల రోజులలో పూర్తి చేసుకుంటే పది నెలలలో అవుతుంది కావలసిందే ఒకవేళ గనక సంవత్సరానికి ఒకసారి మన లెవెల్ పూర్తి చేసుకున్న పది సంవత్సరాలలో అయినా నూట డెబ్బై ఎనిమిది కోట్లు రావాల్సిందే ఎలాంటి బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్ మన చేతిలో ఉంది ఆలోచన చేయండి ఇది భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం తప్ప మరొకటి కాదని నేను చెప్పగలను మీరు ఏదో జన్మల బంగారి పూలతోటి ఆ భగవంతుడిని మీరు పూజించారు నో డౌట్ ఎట్ ఆల్ మిత్రులారా ఇక్కడ మీరు అర్థం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్ నాకు ఇంకా ఎక్కువ ఆకలి ఉందండి నాకు ఇంకా డబ్బు సంపాదించాలనే కోరిక ఉందండి నో ప్రాబ్లం టైం లిమిట్ లేదు ఇక్కడ మీకు వెయ్యి కోట్లు కావాలంటే ఆరు మంది తోటి ప్లాన్ చేయండి లక్ష కోట్లు కావాలంటే మీ ఇష్టం చాయిస్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ మిత్రులారా మీ జీవితాన్ని మీ చేతులతోటి రాసుకోండి ఇక్కడ చూడండి ఈ వ్యక్తి మంచు పర్వతంలో వెళ్ళాడు ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ లో నుంచి వెంటనే ఉన్న పలంగా మనము డ్రెస్ మార్చకుండా షూజ్ మార్చకుండా మంచులోకి వెళ్ళగలుగుతామా వెళ్ళలేం విధంగా మార్కెట్లోకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ యు టేక్ ద ఎడ్యుకేషన్ నైన్ అవర్స్ నైన్ లో మిమ్మల్ని పర్ఫెక్ట్ నేను చేస్తాను కానీ నైన్ లో ఎంతవరకు మీరు శ్రద్ధగా ఇంటా ఉన్నారు అనేది దానిపైన ఆధారపడుతుంది వన్ పర్సెంట్ సక్సెస్ అయిన మిత్రులారా రెండు కోట్ల రూపాయలు ఒక నెట్వర్కర్ జీవితంలో ఎంతో గొప్ప వెలుగు తెచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మూడో ఇన్కమ్ రీపర్చేస్ ఫ్యూచర్ ఇన్కమ్ ఎవరెవరు ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ తీసుకున్నప్పటికీ మనకు ఇచ్చేటటువంటి గొప్ప రీపర్చేజ్ ఎక్కడా లేదండి ఈరోజు స్పెషల్ ప్రొడక్ట్ బేస్డ్ లో మీరు చూడండి పీవీ బీవీలు అని రైట్ లెఫ్ట్ అని ఎన్ని కండిషన్స్ పెడతా ఉన్నారు ఇరవై ఐదు తారీఖు తర్వాత సీనియర్ పైన అంతేనండి ఈ రోజు సీనియర్స్ చేసే పని అదే ఫాలో అప్ చేయడం వలన ప్రోడక్ట్ కొనుక్కోమని చెప్పడము చివరాఖరికి మీరు ఇబ్బంది పెట్టడం మిత్రులారా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మనకు వచ్చే గొప్ప ఇన్కమే ఇది రీపర్చేజ్ ఎక్కడా లేదండి అందుకే మీకు చెప్పాను కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది నెక్స్ మనీ కంపెనీ ఈ రోజు ఉదాహరణకు చూద్దాం జియో ఫోన్ జియో ఫోన్ వాళ్ళ ఇన్కమ్ ఈ రోజు రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఎలా జరిగింది వాళ్ళు మార్కెట్ లోకి వచ్చినప్పుడు సిమ్ కార్డులు ఫ్రీగా ఇచ్చారు అవుట్ గోయింగ్ ఫ్రీ ఇచ్చారు ఈ రోజు కూడా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు జియో టు జియో ఫ్రీ అదర్ నెట్వర్క్ పర్మినెంట్ సిక్స్ పైసా కానీ మిత్రులారా ఆ పర్మినెంట్ సిక్స్ పైసానే రెండు కోట్ల పది లక్షలు అవుతుంది ఎలా సాధ్యమైంది వాళ్ళు డబ్బులు వేద చల్లారు కానీ వాళ్ళు ముప్పై ఐదు కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు ఈ సీక్రెట్ ను మనం గ్రహించాలి కాబట్టి మనం ఏం చేద్దాము ఒక పది లక్షల ని తయారు చేద్దాం మనం చేయాల్సింది ఏం లేదు మీరు తెలిసిన ఫ్రెండ్ కు మీరు హెల్ప్ చేయండి టీముకు హెల్ప్ చేయండి అదంతా అదే అవుతుంది ఈరోజు పదకొండు వేల పైన టీం అయిందంటే నేను నేను చేసింది కొంతమంది వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళు వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంది మిత్రులారా పది లక్షల టీం అండి ఈ పది లక్షల టీం ఆలోచన చేయండి ఫ్యూచర్లో మొబైల్స్ ఉంటాయా ఉండయా వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు ఒక ఇంట్లో రెండు మొబైల్స్ ఉన్నాయి వంద రూపాయలు రీఛార్జ్ చేసుకున్నారు రెండు వందల రూపాయలు రీఛార్జ్ జరిగింది టూ పర్సెంట్ మన క్యాష్ బ్యాక్ అంటే ఫోర్ రూపీస్ వచ్చింది పది లక్షల మందికి వాళ్ళ కుటుంబానికి నలభై లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది ఆ తర్వాత మిత్రులారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అంటే పది మందికి డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మిత్రులారా ఎక్కడి నుంచి ఇస్తుంది డబ్బులు ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు మనము ఈరోజు బయట చాలా మంది రీఛార్జ్ చేస్తూ ఉన్నారు షాప్లలో వాళ్ళు ఫ్రీగా చేస్తారా అండి అర్థం చేసుకోండి వాళ్లకు సిక్స్ పర్సెంట్ మిగులుతుందండి ఆ సిక్స్ పర్సెంట్ నెక్స్ట్ మనీకి మిగులుతుంది నెక్స్ట్ మనీ త్రీ పర్సెంట్ మనకి ఇస్తుంది రీఛార్జ్ అవుతేనే ఇస్తుందా రీఛార్జ్ కాకుండా ఇస్తుందా అర్థం చేసుకోండి కాబట్టి రీఛార్జ్ చేయడం ఆగిపోతుందా ఇక్కడ ఇది ఓపెన్ సీక్రెట్ అండి ఇక్కడ ఎలాంటి రాకెట్ సైన్స్ లేదండి జస్ట్ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది జరుగుతున్నటువంటి పరిణామాలు మార్పును గ్రహించాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంటే మరి రీఛార్జే కాకుండా వేరే దగ్గర షాపింగ్లు జరగొచ్చు కదా వేరే దగ్గర ప్రయాణాలు జరగొచ్చు కదా ఎస్ మీరు గనక ఒక రూ ఒక వ్యక్తికి నాలుగు రూపాయలు ఒక వ్యక్తి కుటుంబానికి వస్తే నాలుగు లక్ష రూపాయలైంది అదే ఒక కుటుంబానికి నలభై రూపాయల క్యాష్ బ్యాక్ వచ్చింది నెల రోజులలో అనుకుందాం అంటే పది లక్షలైంది ఒక కుటుంబానికి నాలుగు వందల క్యాష్ బ్యాక్ వచ్చింది కోటి రూపాయలు మిత్రులారా నెలకు కోటి రూపాయల ఇన్కమ్ సంపాదించుకునేటటువంటి పొటెన్షియాలిటీ ఉన్న వ్యాపారంలో మనం ఉన్నాము ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది పది లక్షలే కాదు మీరు కోటి మందిని పది కోట్ల మందిని వంద కోట్ల లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు ఇండియా తయారైపోయిన తర్వాత ఫారెన్ కూడా ఈ యాప్ వెళ్తుంది మిత్రులారా ఆ తర్వాత గమనించినట్లయితే ఈ క్యాష్ బ్యాక్ మొత్తం కూడా మనం సర్వీసెస్ లో వాడుకోవచ్చు వెంటనే రీఛార్జ్ కానీ క్యాష్ బ్యాక్ ఎలక్ట్రిసిటీ కానీ ల్యాండ్ లైన్ గాని ఫారెన్ టూర్ గానీ లగ్జరీ కార్స్ ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు మిత్రులారా కాబట్టి సూపర్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ ద్వారా ఆ తర్వాత మిత్రులారా పది లెవెల్స్ తర్వాత రాయల్టీ ఉంది ఆ రాయల్టీ కూడా మిత్రులారా ఇక్కడ కూడా ఒక కొత్త విప్లవం తీసుకొచ్చింది నెట్వర్క్ రంగంలో సిల్వర్ గోల్డ్ డైమండ్ సిల్వర్ అంటే ఎంత సింపుల్ మీరు అర్థం చేసుకోండి ఒక వ్యక్తి ఐదు మంది ప్రైమ్ మెంబర్లు అని చేసి అందులో ఒక్క వ్యక్తి టెన్ లెవెల్స్ అంటే తొమ్మిది ప్లస్ ఐదు పద్నాలుగు మంది ప్రైమ్ మెంబర్లు చేస్తే సిల్వర్ అండి అన్లిమిటెడ్ డెప్త్ వన్ పర్సెంట్ రాత్రి పన్నెండు గంటల తర్వాత వస్తుంది ఆ తర్వాత మిత్రులారా మనం తెచ్చిన ఐదు మందిని కనుక మనం సిల్వర్ చేసినట్లయితే మనం ఇక్కడ గోల్డ్ అయిపోతాం గోల్డ్ అయిపోయినప్పుడు మనకు అన్లిమిటెడ్ డెప్త్ టూ పర్సెంట్ థర్టీ రూపీస్ అంటే సిల్వర్కు వన్ పర్సెంట్ ఓను మనకు వన్ పర్సెంట్ వస్తుంది డెబ్బై ఇంటూ ఐదు అంటే మూడు వందల యాభై మంది సారీ తొమ్మిది పద్నాలుగు మంది ఇంటూ ఐదు మిత్రులారా డెబ్బై మంది అయిపోతే మనము గోల్డ్ అయిపోయాం డెబ్బై మంది టీం తోటి ఆ తర్వాత మిత్రులారా డైమండ్ డైమండ్ కూడా మీరు గమనించండి వేరే కంపెనీలలో టఫ్ అయితే మన దగ్గర ఈజీ మీరు తెచ్చినటువంటి వాళ్ళే కాకుండా మీ యొక్క ఐదు లెగ్గులలో పది లెవెల్లలో ఎవరు గోల్డ్ అయినా కూడా మీరు డైమండ్ అవుతారు ఎంత ఈజీ చేశారు మిత్రులారా అర్థం చేసుకోండి ఇక్కడ త్రీ పర్సెంట్ సేమ్ డిఫరెన్షియల్ అన్లిమిటెడ్ డెప్త్ మిత్రులారా సిల్వర్ గోల్డ్ రాయల్టీ మన టీం అయితే కంపెనీకి సంబంధించినటువంటిది కంపెనీ రాయల్టీ క్రౌన్ డైమండ్ మిత్రులారా ఇది చాలా 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 ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోండి క్రౌన్ లో కూడా మార్కెట్లో ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీ నెక్స్ మనీలోనే ఉంది క్రౌన్ డైమండ్ అయిన తర్వాత కూడా మనము రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ చేయాలనే రూల్ లేదు మిత్రులారా ఎక్కడా కూడా లేదు ఇలాంటి సిస్టమ్ ఓన్లీ క్రౌన్ డైమండ్ నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది గంటాప్రదంగా నేను చెప్పగలను ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క క్రౌన్ డైమండ్ కావడానికి మనం చేసినటువంటిది ఏంది ఐదు లెగ్గులలో పది లెవల్స్లల్లో ఒక ఐదు మంది డైమండ్స్ తయారైపోయారు ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ ఎందుకంటే కంపెనీ బిజినెస్ కూడా మనకి ఇస్తున్నప్పటికీ మనకు కండిషన్ లేదు మిత్రులారా ఆ తర్వాత ఈ ఒక్క మనీ ఈ ఒక్క కంపెనీ రాయల్టీ మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి మనకి ఇస్తుంది కంపెనీ ఎందుకంటే ఈ మూడు నెలల ఇన్కమ్ తోటి మీ డ్రీమ్ కార్ కావచ్చు డ్రీమ్ హోమ్ గాని కొనే గొప్ప అవకాశం ఉంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే మనకు ఇంకొక రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ మిత్రులారా ఎవరు లీడర్ నెక్స్ట్ మనీ నిర్వచనం ఇచ్చింది ఏ నెట్వర్క్ కంపెనీ ఈ రోజు వరకు చెప్పలేదు టీం ఉంటే లీడర్ అనుకున్నారు కానీ ఆ టీం కింద జూనియర్ ద్వారా వచ్చిందా ఇతన్ ద్వారా వచ్చిందా గుర్తించలే కానీ మిత్రులారా ఇక్కడ లీడర్ ఎవరు అంటే ఎవరైతే తను తెచ్చినటువంటి ఐదు మందికి హెల్ప్ చేసి ఆ ఐదు మంది ద్వారా ఐదు కంప్లీట్ చేస్తే మీరు లీడర్స్ అండి మీకు లీడర్షిప్ రాయల్టీ ఉంటుంది అతనికి వచ్చేటటువంటి ఇన్కమ్ లో మీకు టెన్ పర్సెంట్ వస్తుంది మిత్రులారా అతనికి వెయ్యి రూపాయలు వస్తే మనకు ఐదు వందలు వస్తుంది ఐదు ఇరవై ఐదు మిత్రులారా దీన్నే మనము ఇల్లు వాకిలి అంటాం ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ కనుక మనము ఒక ముప్పై రోజులలో ఈ వర్క్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకు నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ ఫ్రీగా ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్కు ఒక పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది పనిచేసే వాళ్లకు నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ ఇస్తూ ఉంది అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది డైలీ ట్రైనింగ్ ఉంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పద్ధతి ముప్పై రోజులలో మీరు ఐదు ఇరవై ఐదు నేషనల్ టూర్ ప్రోగ్రామ్ తొంభై రోజులలో ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్ మిత్రులారా అభిషేక్ కుమార్ బర్మన్ గారికి ఇక్కడ కూడా మనం సెల్యూట్ చేయాలి ఎందుకంటే తొంభై రోజుల తర్వాత కూడా వేళ ఏదైనా మిత్రుడు ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు కంప్లీట్ చేసుకుంటే అతనికి ఇంటర్నేషనల్ టూర్ ఉంది మిత్రులారా ఒకవేళ వాళ్ళకు పాస్పోర్ట్ లేకుంటే రెడీ చేసుకోమనండి ప్రతి ఒక్క వ్యక్తి కడ ఫారెన్ టూర్ చేసే అవకాశం ఉంది ఆ తర్వాత మనం చేయాల్సినటువంటి ఇంత పనికి మనం ఇక్కడ చేయాల్సింది జీవిత కాలంలో ఒకసారి ప్రైమ్ మెంబర్షిప్ కాబట్టి మార్కెట్లో మనకి రెండు రకాల వ్యక్తులు కలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని నమ్మే వ్యక్తికి చెప్పేసేయండి ప్రైమ్ మెంబర్ కాండి ఐదు మంది ప్రైమ్ మెంబర్లను తీసుకురండి కొంతమందికి సవా లక్ష డౌట్స్ ఉంటాయి అటువంటి వాళ్ళకు మీరు స్కూల్లో జాయిన్ చేయండి నైన్ అవర్స్ కంప్లీట్ కంప్లీట్ గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి అప్పుడు అతన్ని ప్రైమ్ మెంబర్ కామని చెప్పండి మీరు మార్కెట్లోకి వెళ్ళే కంటే ముందే ప్రైమ్ మెంబర్ అయ్యి వెళ్ళండి మిత్రులారా కానీ కంపెనీలో లేదు ఈ రూలు మీరు ప్రైమ్ మెంబర్ కాకుండా కూడా వెళ్ళొచ్చు కానీ నా యొక్క సొంత అనుభవం చెప్తా ఉన్నా పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మీరు ఇక్కడ ఫెయిల్ అయిపోయినా కూడా మీకు నష్టం లేనటువంటి సిస్టంలో ఉన్నాం కాబట్టి లైఫ్ టైం సేవింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఒకవేళ మీరు వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్ల రూపాయలు ఉంది మిత్రులారా కానీ నేను మీకు చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత నాది నేను చెప్పిన సిస్టంలో నడిసే బాధ్యత మీది మిత్రులారా ఆ తర్వాత మీరు వెబినార్కి అటెండ్ చేయించండి జూమ్ మీటింగ్కి అటెండ్ చేయించండి ఒక యాభై మందిని అటెండ్ చేస్తే మీ యొక్క వర్క్ కంప్లీట్ అయిపోతుంది డైరెక్ట్ వర్క్ ఆ తర్వాత మనం హెల్ప్ చేయడమే మన డ్యూటీ ఆ తర్వాత మీ సక్సెస్ స్టోరీని షేర్ చేయండి డైలీ ట్రైనింగ్ అటెండ్ కాండి మినిమం డిసిషన్ తీసుకోవడానికి డిసిషన్ తీసుకోవడానికి తొమ్మిది గంటలు రోజుకు మూడు గంటలు చొప్పున తొమ్మిది గంటలు కానీ డిసిషన్ అయిపోయినాక మీకు ఇన్కమ్ కావడానికి తొంభై రోజులు మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎవరికి షార్ట్ లో ప్లాన్ షేర్ చేయకండి ఫేస్బుక్లో వాట్సాప్లో మీ యొక్క యూజర్ నేమ్ను వైరల్ చేయకండి ఎందుకంటే సెన్సార్స్ ద్వారా మీకు అక్కడ బ్లాక్ చేయడం జరుగుతుంది మీ అచీవ్మెంట్స్ లేకుండా మీకు ట్రైనింగ్ లేకుండా మీరు ఫోన్లో ప్లాన్ చెప్పడానికి ప్రయత్నం చేయకండి ఫెయిల్ అయిపోతుంది మీరు జూమ్ మీటింగ్ అటెండ్ చేయించండి ఆ తర్వాత సీనియర్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ను వాట్సాప్ను మీరు కంపల్సరిగా ఫాలో కాండి సీనియర్ అందరికీ ఫోన్ చేయలేకపోవచ్చు మిత్రులారా మీరు ఈరోజు ప్రజెంటేషన్ కు తొందరలో వచ్చినట్లయితే మీరు యాప్ను కనుక సైన్ అప్ చేయనట్లయితే మీ సీనియర్ యూజర్ నెంబర్ తీసుకొని మీటింగ్ అయిపోగానే చేయండి ఎందుకంటే రాత్రికి మీకు లైవ్ సెషన్లో మీకు ఎడ్యుకేషన్ సెషన్లో యాప్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీ నైన్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి మీ డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోయాయి మీరు ఇక ప్రొసీడ్ కావాలనుకుంటున్నారు మార్కెట్లోకి వెళ్ళాలనుకుంటున్నట్లయితే మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ తీసుకొని మార్క్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ పక్కన ఉన్న మార్క్ ఓపెన్ చేసి మీ యొక్క ఎడిట్ ప్రొఫైల్ చెయ్యండి ప్రొఫైల్ను ఆ తర్వాత వాలెట్కి వెళ్ళేసి యాడ్ మనీ పే యూ మనీ ద్వారా మీరు పేమెంట్ ఇక్కడికి చేసుకొని మీరు అప్గ్రేషన్ తీసుకోండి మిత్రులారా ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ఆ తర్వాత కోస్ట్ గా మనకు హెల్ప్ చేసినటువంటి సాయిబాబా సార్ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రోజు కొత్తగా ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళు మీ స్క్రీన్ టచ్ చేయండి అక్కడ మీకు రైట్ సైడ్ లో మోర్ అని ఉంటుంది ఆ మోర్ పక్కన త్రీ డాట్స్ ఉంటాయి రేజ్ యువర్ హ్యాండ్ ఉంటుంది హ్యాండ్ రేట్ చేయండి మొదటిసారి ఈ సెషన్కి వచ్చిన వాళ్ళు ఓకే రమేష్ రెడ్డి సార్ సత్యనారాయణ సార్ వెస్లీ గారు జాన్ వెస్లీ గారు మీ యొక్క పేరు మీ సీనియర్ పేరు మీ ఊరు మీ పేరు మీ సీనియర్ పేరు మీ ఊరు పేరు మిత్రులారా తర్వాత ఈరోజు ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో ఈ లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో చెప్పండి రామరెడ్డి చీర్ల గారు నేను అన్మ్యూట్ చేశాను మీ స్క్రీన్లో టచ్ చేయగానే లెఫ్ట్ సైడ్లో మైక్ మార్క్ ఉంటుంది అక్కడ అన్మ్యూ అన్మ్యూట్లో ఉంది దాన్ని నొక్కండి అది ఓపెన్ అవుతుంది రైట్ రామరెడ్డి గారు వెల్కమ్ అండి నెక్స్ట్ మనీ ఫ్యామిలీలోకి థ్యాంక్ యూ సార్ సార్ మీ సీనియర్ పేరు ఏంటిది ఏ ఊరు నుంచి మాట్లాడుతూ ఉన్నారు నాకు పెద్ద ఐడియా లేదు యాక్చువల్ యాక్చువల్గా రామరెడ్డి అది రాజమండ్రిలో నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ ద్వారా నేను దీంట్లోకి వచ్చాను అనమాట మీ ఫ్రెండ్ పేరు ఏంటండి ప్రసాద్ అండి ప్రసాద్ ప్రసాద్ గారు ద్వారా మీరు వచ్చారు ఓకే రాజమండ్రి రాజమండ్రి మీరు ఉండేది కాదండి నేనైతే కేరళలో ఉంటున్నాను మీరు కేరళలో ఉంటున్నారు నో ప్రాబ్లం కంగ్రాచులేషన్ సార్ కేరళలో కూడా ఎంతో మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అయితే అయితే ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఈ రోజు ప్రెసెంటేషన్ లో మీకు ఏ పాయింట్ బాగా అనిపించింది అది కంపెనీ వాళ్ళు ఇచ్చే ప్రాఫిట్స్ ఏంటంటే హలో మాట్లాడండి రమేష్ అయితే ఈ ఈ మెంబర్స్ ని జాయిన్ చేసి నెక్స్ట్ తోడ్పడుతుందని చాలా హ్యాపీగా గా ఉందండి హలో రాం రెడ్డి గారు ఇంటునా రామ్ రెడ్డి గారు హలో రామ్ రెడ్డి గారు ఇంటునా ఆ చాలా క్లియర్ వాయిస్ వాయిస్ క్లియర్ ఉంది మీరు కేరళలో మాట్లాడినట్టు లేదు నా పక్క నుండి మాట్లాడినట్టే ఉంది అదే అండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కంటిన్యూగా మళ్ళీ నైట్ సెషన్ ఈ విధంగా త్రీ డేస్ ఫస్ట్ మీకు క్లారిటీ కోసం త్రీ డేస్ మీరు చేసినట్లయితే ఇంకా చాలా స్పష్టత వస్తుంది దాంట్లో నైన్ నైన్ అవర్స్ తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి ఆ తర్వాత మీకు స్పష్టత వచ్చినాక దాని నైన్టీ డేస్ డిజిటల్ సిస్టమ్ ద్వారానే కంటిన్యూ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కేరళలో కూడా బ్రహ్మాండమైన టీం తయారు చేద్దాము నెక్స్ట్ జాన్ వెస్లీ గారు

నో ప్రాబ్లం అది ఒక మోడల్ చార్ట్ మాత్రమే డెఫినెట్ గా అది మీరు అందుకుంటారండి మన దాంట్లో అందరు ఆ ప్రాసెస్ లో వర్క్ జరుగుతా ఉంది మీరు నైన్ అవర్స్ కంటిన్యూ వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఇప్పియండి ఇది మీరు చేయాల్సిన పని వాళ్లకు మీరు ఎడ్యుకేషన్ ఇప్పించినట్లయితే బయట మార్కెట్లో ఏదైతే ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ పవర్ ఇప్పుడు మీకు మంచిగా చెప్పాలంటే కరోనా వచ్చిన తర్వాత అందరు ఏం చెప్తా ఉన్నారు కరోనా పోదు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఆ రంగా ఇక్కడ కూడా సేమ్ ఇమ్యూనిటీ పవర్ అంటే ఇమ్యూనిటీ పవర్ అంటే నాలెడ్జ్ లేకపోతే ఇక్కడ కూడా కరోనా లాగా అయిపోతుంది పరిస్థితి ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ వాళ్ళని అధికంగా అటెండెన్స్ చేయండి నెక్స్ట్ వన్ ఇంకో ఫ్రెండ్స్ అండి ఇక్కడ రామలక్ష్మి గారు రామలక్ష్మి మేడం మీ సీనియర్ పేరు మీ ఊరు మీకు ఈ రోజు పాయింట్ లో ఏం నచ్చు మేడం మీ దగ్గరే చేయండి నేను అన్మ్యూట్ చేశాను మీ స్క్రీన్ టచ్ చేయండి లెఫ్ట్ సైడ్ లో మీకు మైక్ మార్క్ అన్మ్యూట్ అని ఉంటుంది అక్కడ దాన్ని నొక్కండి సార్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం రామలక్ష్మి గారు మాది విశాఖ డిస్ట్రిక్ట్ సార్ విశాఖ నుంచి మేడం ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది ఫైవ్ అదే సార్ ఓకే ఓకే వన్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ కాబట్టి మీరు మీరు ఏమి లేదండి ప్రైమ్ మెంబర్ కావడము ఈ భూమి మీద ఒక ఐదు మంది ప్రైమ్ మెంబర్లను చేయడం ఇంటి దగ్గర ఉండి ఓకే సార్ అంతకు మించి వేరే ఏం లేదు అది వాళ్ళు చేయడానికి మీరు కోఆపరేషన్ చేస్తే ఐదు ఇరవై ఐదు అయిపోతుంది నూట ఇరవై ఐదు అయిపోతుంది అతి త్వరలో ప్రతిరోజు రాత్రి ఐదు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో మీ యాక్టివ్ అప్లైన్ కు మీ ఫోటో ఇచ్చినట్లయితే మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే రాత్రి నైన్ ఓ క్లాక్ లో మీకు కంగ్రాట్యులేషన్స్ వెల్కమ్ చెప్పడం జరుగుతుంది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్నాను ఓకే తొందరగా కంప్లీట్ చేయండి ఆ తర్వాత మీరు నైన్ అవర్స్ మాత్రం ఎడ్యుకేషన్ తీసుకోండి మీ వాళ్లకు ఎడ్యుకేషన్ ఇప్పించండి సో మై డియర్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ నైట్ నైన్ ఓ క్లాక్ ఎడ్యుకేషన్ సెషన్ లో కలుసుకుందాం